भगवती नमस्ते सर्वरूपिणी। रावणुल रेक्कलु मुक्कलु चेसे खड्गम रामा अन्ना ओवेक्किन तोडेल्ल कंडलु चील्चे अंकुशम रा अन्ना ओक बाणंतोने गुंडेनु चील्चे अल्लोरे रामा अन्ना अरे अडवी प्रजल्नि कापाडे वीर केसरि मा अन्ना अरे अडवी पुलिदा अन्ना नीकु एदुवे लेदुगा अन्ना अरे अडवी पुलिदा अन्ना नीकु एदुवे लेदुगा अन्ना नमस्कार ఈనాటి ముఖ్యమైన వార్తలు 30 మందిని పైగా హత్య చేసిన కేసుల్లోను మరెన్నో దోపిడీ స్మగ్లింగ్ కేసుల్లోనూ సంబంధం ఉన్న ఎన్నో సంవత్సరాలుగా పోలీసు శాఖకు పెద్ద సవాలుగా ఉన్న అడవి పులి అనే పులిరాజు నల్లమల అటవీ ప్రాంతంలోని పాలకొండ కోటకొండ ఏరియాల్లో సంచరిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది అతన్ని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీస్ అధికారులు బయలుదేరారు పులిరాజు నువ్వు పట్టుకుంటావా నీ వల్ల అవుతుంది అనుకున్నావా కొమ్ములు తిరిగిన ఇన్స్పెక్టర్లు పట్టుకోలేక రిటైర్ అయ్యారు Thank you.
చేతిలో ఉంది కదా అది ఎవరినైనా ఏమైనా చేయొచ్చనే పోకరా అలాగా చెల్లాయి సీతమ్మ లేవమ్మా నువ్వు ఇలా పిలిస్తే ఎంత బాగుంది కాఫీ తాగమ్మా పళ్ళు తోముకుంటావా నువ్వు కలెక్టర్ అమ్మవి పళ్ళు తోముకునే కాఫీ తాగుతావు నేను అలా కాదు పొద్దున్న లేచిన వెంటనే పున్నీళ్లు తాగి కడుపు నిండా చద్దనం తింటాను మిగతా పనులన్నీ ఆ తర్వాతేనమ్మా కాఫీ తాగు చూడమ్మా రెక్కలు ముక్కలు చేసుకుని కట్టిలమ్ముకుని సంపాదించేది ఎందుకు అనుకుంటున్నావు నువ్వు కలెక్టర్ అవ్వడానికి ఆ కలెక్టర్ ముందు ఒకడు తెల్ల సొక్కా ప్యాంటు వేసుకుని వెళ్తుంటాడే ఎవడవాడు పేరేంటి బంట్రోతు ఆ బంట్రోతు వాళ్ళలాగే నీ ముందు జనాన్ని తప్పుకోమంటూ నేను పోవాలి అది నీ వల్ల కాదన్నయ్యా ఏ దానికి చదువుకోవాలి కలెక్టర్ అవ్వడానికి చదువుకోవాలి దానికి కూడా చదువుకోవాలా ఏంట ఏయ్ అమ్మా అమ్మా సీతమ్మ 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 తల్లి అది లైవమ్మా ఏంటి మాకు సొక్కలెట్టడమో తెలుసు ముగ్గేయడమో తెలుసు తమను స్నానం చేసి బడికెళ్ళండి తమరే వేయండి అరే మనం కూడా శాన బాగా ముగ్గులేస్తున్నాం ఈ ఊళ్ళో ఏ ఆడపిల్లైనా నేనేసినట్టు ముగ్గేయగలదా ఇదేదో పెద్ద ఇజ్జన్నట్టు ఆడవాళ్ళు గొప్పలు చెప్పుకుంటారేటి ఏయ్ రాజమ్మ కల్లాపుసల్లి ముగ్గేస్తానంటావే నేనేసినట్టు వేయగలవా పులిని చూస్తున్నట్టే అమ్మా సీతమ్మ ఏం నువ్వు పోయి దగ్గర కూర్చున్నావు బొమ్మకేం చేయాలి అది కూడా కలెక్టర్ ఆఫీస్ నుంచి వస్తుందా చూడమ్మా కలెక్టర్ ఆఫీస్ నుంచి రాదు గాని దానికి ఏ రిసోర్ట్ ఉంది వరాలమ్మా నా సెల్లెలు బడికెళ్ళాల నాలుగు పుణుకులు ఇవ్వు ముందే వ్యాపారం గాని తర్వాత వ్యాపారం అయిన తర్వాత ఇస్తావా అక్కడ వ్యాపారం జోరుగానే జరుగుతుందిగా పరాలమ్మావు నాకు పుడుగులు ఉన్నానాగా నీ పుడుగులు కాకెట్ కలిపింది అయ్యో ఏయ్ ఆగు ఆగు ఏంటి బాబు కడుపు ఉప్పింది కడుపులో గడ్డ 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 వచ్చినప్పుడు లేదే ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వచ్చిందా వస్తుంది వస్తుంది ఆడపిల్లవ అంటే కడుపు వచ్చిందని చెప్పదు నువ్వు మా గాడివి కదా నీకే వచ్చింది ఏంటిది గడ్డలు ఎన్ని ఉన్నాయేంటి వేడిగా ఉంది కొత్తగా వచ్చిందిగా కొత్తగా వచ్చిందా ఏదో చూద్దాం నేనేమన్నా ఎర్రి వెంగళమ్మ అనుకున్నావా నీ మాటలు నమ్మడానికి నాకే బిత్తరేసావే ఇలా ఇవ్వండి బంగారు తల్లి నువ్వు తిన్నమ్మా ఏంటి బాబు మర్యాద గోదావరిలా పొంగుతుంది మరి పొంగదా ఏంటి నన్ను వదిలే నా చెల్లెల గురించి కొంచెం ఆలోచించి చూడు ఎందుకు ఏడుస్తున్నావు చిన్న పిల్ల అవును బంగారు తల్లి
కలెక్టర్కి చదువుకోపోయేది. అవును, బడికి వెళ్ళేటప్పుడు ఖాళీ కడుపుతో తెలితే చదువు వస్తుందా? రాదు. దానికోసం రెండే రెండు పుణుకులు ఇవ్వా. నీ చెల్లెలు కనకేస్తున్నాను, నీకైతే ఇచ్చేయాలి. అవును, ఇదిగో దీంతో 75 రూపాయలైంది. రేపు పొద్దున మర్యాదగా తెచ్చి. డబ్బులేగా ఖాతాలో రాసుకోవాలమ్మా. చూసావా వాణి? కరుణామయ్యి. ఎవరా వాడు? నేనే పొద్దుగా పిలిచా. పిలు పిలు. అవును, అతని పాటికి అతను అరువు పెడుతూనే ఉన్నాడు, నీ పాటికి నువ్వు ఇస్తూనే ఉన్నావు. ఈ జన్మలో అతను అప్పు తీరుస్తాడంటావా? వాడు తీర్చకపోయినా పర్వాలేదు. మరి అప్పు ఏంటి? నేనేమన్నా తెలియ తక్కువదని అనుకున్నావా? నా కూతుర్ని గారాబం చేసి ఇలా తినిపించి మైసూరు బాండల్లా తయారు చేసామే, ఈ చుట్టుపక్కల గ్రామాల్లో గాని జిల్లాలో గాని దీన్ని ఎవడైనా కట్టుకుంటాడా? మరి దీన్ని ఎవరు కట్టబడతావే? అలా అడుగు. ఈ 75 రూపాయల అరువుతోని వాడితోని దీని మెళ్ళో తాళి కట్టేస్తాను. అల్లుండి భలే చవగ్గా కొట్టేశావు. ఎప్పుడమ్మా పెళ్ళి? అయ్యో ముందా పునుకు లాగించు, పెళ్ళి అదే జరుగుతుంది. ఏమయ్యా కట్టెలు తెచ్చావా? తెచ్చాను. ఇదిగో చూసుకో. ఏంటన్నా 25 రూపాయలు? నిన్న కట్టెలు తక్కువ తెచ్చాను, దానికి 25 రూపాయలు ఇచ్చావు. ఇవాళ నిన్న కంటే ఎక్కువ కట్టెలు తీసుకొచ్చాను, దానికి 25 రూపాయలు ఇస్తున్నావేంటి? నిన్న పొలాలు తక్కువ తెచ్చావు కదా, అందుకే 5 రూపాయలు తగ్గించా. సరిపోయింది బా, ఇట్ట దోపిడీ చేస్తున్నారే. లేకపోతే అలాగే 5 రూపాయలు పోషించేది. అపన్న. ఏంటి? ఒక బోండా ఎంత? రూపాయి. ఒక రూపాయ? మనకొద్దులే బాబు. ఏమయ్యా గొడ్డులా కష్టపడుతూ ఒక బోండా తింటాకి ఇలా ఆలోచిస్తావే? ఒక బోండా ఎంత? ఒక రూపాయి. 10 బోండాలు? 10 రూపాయలు. అమ్మో, నా ఆకలి 10 బోండాలు తింటాగానే చల్లారదన్నా. ఇట్టాగైతే నా చెల్లెల్ని కలెక్టర్ చదివించడం కుదరదన్నా. మనకి పూ నీళ్లు చాలన్నా. చెల్లమ్మా, సీతమ్మా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? చెల్లమ్మా, రై చెల్లెమ్మ ఎక్కడ్రా? చెల్లాయికి బడికి ఆలస్యమైంది, హడాడిగా వెళ్ళింది. మర్చిపోయా, ఎమ్మెల్యే రావిరెడ్డి గారు వచ్చారు, నిన్ను వెంటనే వచ్చి కలవన్నారు. వెళ్ళు. నేను అడవిలో ఉన్నాను కదా, అక్కడికి వచ్చి నీ సంగతి వచ్చి చూసుకుంటాను. చెప్పినా తనులే, చెప్పకపోయినా తనులే. ఏయ్ పుల్లరాజు, వస్తున్నాను అయ్యారు. భోజనం రెడీయా? రెడీ అయ్యారు. ఉదయాన్న మీరు వచ్చారని మన ముచ్చాలయ్య చెప్పాడు, అందుకే భోజనం రెడీ చేసి తీసుకొచ్చా. అన్నా, నేనేం చెబుతున్నానంటే ఇక్కడి నుంచి అలాగే ఉత్తరం వైపు వెళ్ళామంటే నల్లమల వస్తుంది, అక్కడి నుంచి 10 కిలోమీటర్ల కిందకు దిగామంటే అదే పాలకొండ. ఏంట్రా నువ్వు? మరి ఇక్కడి నుంచి 2 కిలోమీటర్లు నడిస్తే వచ్చే పాలకొండకి 18 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్తే ఎలా? అన్నా, ఇక్కడి నుంచే కృష్ణానది కాలువ ప్రవహిస్తుంది, దాన్ని దాటి 13 కిలోమీటర్ల పైకి వెళ్ళామంటే అదే నల్లమల. మళ్ళీ మళ్ళీ బుద్ధి లేకుండా మాట్లాడతారేటి? ఇటు నుంచి దక్షిణ వైపు తిరిగి అటదల తిన్నగా నడితే 1 కిలోమీటర్ నల్లమల. రాజు ఇలా రా. అయ్యా నా భుజమని చెయ్యతారేటండి. అరే ఎందుకు నా మెరికలు తిరుగుతావు? ఆ ఏరియా మొత్తం నీకు తెలుసా? మరి నల్లమల్ల, లంకమల్ల, శేషాచలం, దొంగబావి, దొరబావి, కోటకొండ నుంచి మీరనుకుంటున్న పాలకొండ వరకు నేను కాలు పెట్టని చోటు లేదు, నా చేయి పడని చెట్టు లేదు. నువ్వు కాలు పెట్టని చోటు మాకొద్దు కానీ చేయి పడని చెట్టు లేదన్నావు చూడు, అదేరా మాకు కావాల్సింది. మా పక్కనే ఉండి ఆ ఏరియా అంతా చూపిస్తావా? రండి, ఈ పక్కనే పాలకొండ ఉంది. రండి అయ్య గారు, తొందరగా రండి. నీ కాళ్ళు వేరు, నా కాళ్ళు వేర్రా. అయ్యగారు ఇదే పాలకొండ. ఏం పాలకొండ, కోటకొండ అన్ని ఒకేలా ఉన్నాయి. అమ్మా అయ్యగారు, మీరు అడిగిన సందనం చెట్లు ఇక్కడే ఉన్నాయి. చంద్రపు చెట్లు అంటున్నావు, సువాసనే రావడం లేదు. ఏది ఓ చెట్టు కొట్టు. అయ్యయ్యో, చందనం చెట్టు నరకూడదు అయ్యగారు. భలేవాడివే, ఓట్లు వేసిన వాళ్ళు నరకూడదు, ఓట్లు వేయించుకున్న మాలాంటి వాళ్ళు నరకొచ్చు. నేను ఎమ్మెల్యేని, నేను మరో 3 మంత్రులు కలిసి ఏరియాని కాంట్రాక్ట్ తీసుకున్నావురా. అవును,
ఒక్కో చెట్టు నరికితే నీకు ఎంత ఇస్తారు? ఆ ఏమి ఇస్తారులేండి అయ్య గారు, పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడితే 25 రూపాయలు ఇస్తారు. పోండి తీసుకో. ఇదేంటి అయ్యగారు? అరే ఇది ఒక రోజుకి రా. ఆర్ని 100 రూపాయలు. ఒక రోజుకి 100 రూపాయలు అంటే 7 రోజులకి 700 రూపాయలు. మరి చెల్లెలకు మంచి కొలుసు కొనాలనుకున్నాను, 500కి అడిగాను. కానీ ఆ కొట్టోడు 600కి తగ్గించి ఇవ్వనంటున్నాడే. బడికెళ్ళడానికి చెల్లాయికి ఓ మంచి పరికిణి ఓడి కొనాలి, దానికి 250 రూపాయలు అవుద్ది. ఈటికే ఈ డబ్బులు సరిపోవడం లేదే. మరి మిగతా అప్పులను ఎలా తీరుస్తాం? 75 రూపాయలకి ఆ వరాలమ్మ పరువు బయట మాట్లాడుతోంది. ఇలా లెక్కలేస్తూ కూర్చోకు, చెట్టు నరికితేనే నీ కళ్ళన్ని పండేది, అర్థమైందా? ఇటువంటి వాళ్ళకి ఆలోచించే అవకాశం ఇవ్వకూడదు, ఎందుకంటే మనల్ని ముంచుతారు. అంటే ఇదే రాయి. రామ సిలకమ్మ ప్రేమ రాశాను. ఇదేంటి? ఆమా? ఇది అది ఆమా? ఇది ఈ అన్నయ్యా. ఆలస్యం అంటే ఈ ఎందుకు? మన ఊరు పంతులు గారు ఇదే అన్నారు. మన ఊరు పంతులు చెప్పాడు, చంపేస్తాను. తీసుకో, ఇప్పుడు నేను చూస్తున్నాను రాయ్. చూడమ్మా, నువ్వు చక్కగా అందంగా సెల్లమ్మా అని రాసివ్వు, ఒక గంటలో నేను నేర్చుకుని చూపిస్తానా లేదో చూడు. నిన్ను మార్చడం నా వల్ల కాదు. అలాగైతే నీకేం నేర్పించాను? ఓటు కడి నేర్పిస్తాడంట, ఆకి తేడా తెలియదు. ఇదే నా సెల్లమ్మ అంటే అక్షరాలు అందంగా ఉన్నాయి, ఎట్టా నేర్చుకుంటాను చూడు. ఏంటి పనులన్నీ చురుగ్గా జరుగుతున్నాయా? జరుగుతుంది గారు. లోకంలో అందరూ దొంగనాయాళ్లే, నేనెవ్వరిని నమ్మను, నిన్నే నమ్మాను. నేను చూసుకుంటున్నా గారు. ఆ డబ్బులు తీసుకో. అయ్యో ఏంటి గారు ఇంత ఇస్తున్నారు? శ్రామికులే నా కట్టి దీపాలు, తీసుకో. అయ్యగారు ఈ తీసుకెళ్ళి మా సెల్లెంకి చెప్తాను. ఏంటన్నా వాణ్ణి పక్కన పెట్టుకుని మమ్మల్ని దొంగనాయాళ్ళని తిట్టారే? వాణ్ణి ఎందుకు ఇలా బుట్లో వేసుకుంటానో మీకు తెలుసా? మనం పంపిస్తున్న లోడ్లో టేకు మాత్రమే కాదు, దాంతో పాటు చందనము ఏనుగు దంతాలు కూడా పోతున్నాయి. చట్టవిరుద్ధంగా ఏమీ పోకూడదు, అన్నీ పోతున్నాయి. నిజంగా వాడేరా యజమాని? లోడ్ పర్మిట్ అన్నింటిలోనూ వాడి పేరే ఉండాలి. సరే అన్న. అదేవిధంగా అన్ని చెక్ పోస్టులోనూ వాడి పేరే నమోదై ఉండాలి. సరే అన్న. రేపు ఇరుక్కుంటే వాడే ఇరుక్కోవాలి, మనం ఇరుక్కోకూడదు. అందుకే రా మంచి చేసుకుని వాడుకుంటున్నాను. పుల్రాజ్ గుంపుతో జేజేలు కొట్టించుకుంటూ వస్తున్నాడేంటి? ఒకవేళ అల్లుడు మంత్రి అయిపోలేదు కదా. మంత్రియాటనా? ఇదెంత? 100. ఇదెంత? ఇంకో 100. రెండు కలిపితే 200. ఏదో 75 రూపాయల కోసం ఇష్టం వచ్చినట్టు ఎగిరేరే. ఇందులో ఎన్ని లక్షలు ఉన్నాయో తెలుసా? సిల్వర్గా మార్చి ఇచ్చేస్తా. లక్షల 75 రూపాయల కోసం ఎవరినో నాకు కట్టబెట్టాలని గూడు పుట్టానీ చేస్తున్నారే, అది ఇక మీద సాగుతుందా? ఎలా సాగుతుందన్నా? రారా అల్లుడు, నేనే అప్పవరసని. ఎవడు రాడు? ఎక్కడ చూసినట్టుంది ఈ పిల్లకి అయ్యనుకుంటా. నీకు కాబోయే మామగారినయ్యా, నా పిల్లని చూడకుండా పురుకులు ఇస్తేనే. నీకు గోచి కూడా కొనిస్తానులే, నీకు పంచి కొనిస్తానులే. రే అందుకోండ్రా. అన్న పుల్రాజుకి, అన్న పుల్రాజుకి, అన్న పుల్రాజుకి. అమ్మా సీతమ్మ తల్లి, పుల్లమ్మ, ఎల్లమ్మ, గంగమ్మ అందరూ ఇలా రండి, ఈ అన్యాయాన్ని వినండి. మహంకాళి, కనకదుర్గ, పోలేరమ్మ, ఈ అన్యాయాన్ని నువ్వే విను. పురుగులు అప్పు డబ్బు మాత్రం తిరిగి ఇచ్చేస్తే అంత సరిపోతుందా? మనసులో ఆశలు రేపి మోసం చేయడమే మగాళ్ళ లక్షణమా? చెప్పు, వేరే ఇంకెవడైనా నన్ను కట్టుకుంటాడా? ఈడు కట్టుకుంటాడు. నేనా చెప్పండ మొగుడు, నా మెళ్ళో తా
నేను కన్న కలలు ఫలించలేదే, మామ మనసు మారలేదే. చాలు వద్ర మనసు బాధ పెట్టుకో. ఆమెను పెళ్లి చేసుకుంటానని చెప్పు. చెలమన్ను ఊరుకోమా, నాకెన్ని పనులున్నాయో తెలుసా? నిన్ను కలెక్టర్కి చదివించాలి, నీకు పెళ్లి చేయాలి, నీకు బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డను నేను ఎత్తుకు పెంచాలి, ఆ బిడ్డకు పెళ్లి చేయాలి, ఆ బిడ్డకి ఇంకో బిడ్డ పుట్టాలి, ఆ బిడ్డకు పెళ్లి చేయాలి, ఆ బిడ్డకి ఇంకో బిడ్డ పుట్టాలి. అప్పటికి నీకు 90 ఏళ్ళు వస్తాయి. ఓ 100 ఏళ్ల వయసు ఉన్న ముసలిదాన్ని కట్టుకుని ఏకంగా శోభనం స్వర్గానికి పోండి. అన్నయ్య ఇప్పుడు నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పంటావా? ఈ రామలమ్మదనే నీకు పెళ్ళంగా రావాలి, లేకపోతే నేను అసలు చదువుకొని పో. ఇంతేనా? ఇది ముందే చెప్పుంటే సరైన వాడిగా. ముద్దులిచ్చి ముడుపు చెల్లిస్తా, అహమా పటేళ్ల పడక మీద పంట పండిస్తా. గల సొగసు పిల్ల పైట మీద పిల్లవాడి చూపు వాటంగా వాలింది. చెల్లు కోరింది ఇచ్చెళ్ళు వాలికి కొబ్బులో పాటాలు పంచెళ్ళు వేడి తోడు కోసరే వయ్యాది కన్ను గిటికోవేద్దులిచ్చి ముడుపు చెల్లిస్తా, అహమ పటేళ్ల పదక మీద పంట పండిస్తా. మనసు మొగలి సొగసు సెగల సీగలు రగిలే వయసు, మంచి కాడికొచ్చి మల్లె విచ్చుకుంటే పొద్దు పండిపోద్దు. కళ్ళాలు వెయ్యాలి, కళ్ళకి చల్లాలి, గారాలు మానాలి, గానాలు చెయ్యాలి, పాల పిట్ట పాట ఈ పూట పాడిపోవాలి. ముద్దులిచ్చి ముడుపు చెల్లిస్తా, అహమా పటేళ్ల పడక మీద పంట పండిస్తా. మదిని మదన మృదంగాలు పోగుతున్నవే, మసక మసక చీకటిలో వలపు రాజయ్యవే. ముద్దు మీద ముద్దులిచ్చి మనసు దచేరు, ఆ మల్లె పువ్వుల మాల ఇచ్చి వయసు దచేరు. Ha ha ha.
పెళ్లి జరుగుతుంది ఏడుస్తాడు? ఏ గుర్తుకొచ్చాడా? మీ అమ్మ గుర్తుకొచ్చిందా? మరి ఎందుకు ఏడుస్తున్నావు? చూడరా, మా ఎస్వి గారు తిన్నట్టు తింటోంది. దీన్ని కట్టుకుని నేను జీవితంలో సంతోషంగా ఉండగలనా చెప్పరా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? మన ఊళ్ళో ఎంతో మంది అమ్మాయిలు ఉన్నారు, ఈ తిండి పోతు పెళ్ళవే నీకు దొరకాలా? అల్లుడో తొందరగా తాళి కట్టే, లేకపోతే అతిగారంతా దేశ హాయిగా తొంగుంటది. మా అయ్యగారు వచ్చాక నేను తాళి కడతాను. అడలండి అడలండి, అయ్యగారు వస్తున్నారు. త్వరగా వద్దాం అనుకుంటే సీఎం గారు ఫోన్ చేసి జన్మభూమిని త్వరగా అయ్యేలా చూడమన్నారు. పెళ్లి బాగా జరిగిందా? మీ చేత తాళి ఇవ్వకుండా పెళ్లి ఎలా జరుగుతాయా? భలే వాడివే. సరే, నా చేత్తోనే ఇస్తానే తాళి. రాముడికి హనుమంతుడు ఎలాగో అలా వీడు నాకు నమ్మిన పట్టు. ఏంటయ్య గారు? ఏం లేదు పులిరాజు, ఎవరో గంధమ చెక్కలు దొంగిలిస్తున్నారు, మీరు సమాచారం ఉందిందట. ఆ విషయం నిన్న అడిగి తెలుసుకుని పోదామని వచ్చారు. అయ్యో, నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, నేను అలాంటి తప్పుడు పనులు చేయలేదు. మీరు చెప్పండి గారు. అరే భయపడద్దయ్యా, స్టేషన్ తీసుకెళ్తారు, విచారణ చేస్తారు, వదిలేస్తారు అంతే. నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు, దయచేసి మీరు చెప్పండి గారు. కాపాడండి గారు. హలో, నేను ఎమ్మెల్యేని మాట్లాడుతున్నా. చెప్పండి సార్. గంధపు చెక్కల్ని, ఏనుగు దంతాల్ని స్మగ్లింగ్ చేసిన అన్ని పులిరాజేనని చెప్పి చార్జ్షీట్ ఫైల్ చేసి కేసు బుక్ చేయండి అయ్యా. ఓకే సార్, మీరు చెప్పట్టే చేస్తాను. పులిరాజు, పులిరాజు, పోలీసుల గురించి నీకేం తెలియదు. ఇందులో ఓ సంతకం చేసేవరకు ఊరికే పేరుకు ఓ కేసు రాసి నిన్ను ఇంటికి పంపించేస్తాను. నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు, చెల్లెల్ని చదివించవచ్చు, కలెక్టర్ని చేయొచ్చు. సంతకం చేయలేదనుకో, నిన్నెవ్వరూ కాపాడలేరు, జీవితాంతం చేయలేని గతి. ఇందులో సంతకం పెడితే నేను వెళ్ళి నా చెల్లెల్ని చూడొచ్చంటారా? ప్రమాణం చేసి చెప్తున్నాను, సంతకం చేయి. ఇవ్వండి. ఎక్కడ పెట్టాలి? ఇక్కడ. సంతకం చేయరా అంటే చెల్లెలను రాసామంటా? అయ్యా, నా చెల్లెలు నాకు ఇంతవరకు నేర్పింది. నాకు చెల్లెలు అని రాయడం మాత్రమే తెలుసు. చెల్లెలను రాయడం తెలుసు గాని నీ పేరు రాయడం తెలియదా? నేనేమన్నా చెవిలో కాలిఫ్లవర్ పెట్టుకున్నానా? అయ్యా, పోలీస్ దెబ్బంటే ఏమిటో తెలుసా నీకు? ఇప్పుడు చూపెడతానరా. అయ్యా, రమ్మన్నారట? ఎందుకు వాడిని కటకటాల్లోనే ఉంచావు? రేపు పదవే కోర్టులో హాజరుపరుస్తాను. రాజకీయం అంటే ఏమిటో తెలియదు నీకు, ఇంకా వాడిని ఎందుకు ప్రాణాలతో ఉంచావు? వాడో అమాయకుడు, కోర్టుకు వచ్చాడంటే నిజమే చెప్తాడు, నిజం తప్ప మరొకటి చెప్పలేని హరిశ్చంద్రుడు. అలా జరిగితే నీ పోస్ట్ హోస్టింగ్ అవుతుంది, నా బండారం బయటపడుతుంది. మధ్యాహ్నం భోజనంతో వాడి కథ ముగించేస్తాను. రాజు, రే ముచ్చలయ్యా, ముచ్చలయ్యా.
నీకు అన్నంలో విషయం పెట్టి చంపాలని ఆ ఎమ్మెల్యే ఇన్స్పెక్టర్ కుట్ర పన్నారు. ఎలాగైనా తప్పించుకు పారిపో. పోలీస్ స్టేషన్లో పోలీస్ ఒక్కడే ఉన్నాడు. తప్పించి పారిపో. ఇదిగో అన్నం తొందరగా తిన. ఏంటి అలా చూస్తున్నావు తిను. చీకటి పడ్డాక ఇంటికెళ్ళి చలాయిని చూడడానికి వీలయ్యేటట్టుంది. సీతమ్మ తల్లి, ఎంత పని చేసి వెళ్ళిపోయావమ్మా. అయ్యయ్యో నా చెల్లకి ఏం జరిగింది? నువ్వంటే మీ అన్నయ్యకు ప్రాణం. ఇప్పుడు మీ అన్నయ్య వచ్చి రక్షిస్తాడే, వచ్చి చూద్దాం. చెల్లెలు ఒక నీచుడి చేతిలో శీలం కోల్పోయి చనిపోయిందని చెప్పుకోకూడదరా. కట్టుకున్న వాడి చేతుల మీద గానే పునిస్త్రీగా పోయిందని చెప్పుకోవాలి.
తీసుకోరా కట్టరా 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 దాని కట్టరా కట్టరాయ్ ఇప్పుడు నువ్వు నా చెల్లెలికి భర్తవి తనకి చేయాల్సిన అంత్యక్రియలన్నీ చెయ్యరా బాబు బాబు అడవి కట్టలు కొట్టుకోవడానికి వెళ్తే రేంజర్ కట్టిపుల్లని లాక్కొని నీ దిక్కున్న చోటు చెప్పుకోమని తిట్టాడయ్యా డబ్బులు ఏమైనా నోటుకు వచ్చినట్టు మాట్లాడి మా పిల్ల చేయి పట్టుకుని లాగుతున్నాడు బాబు ఆ ఇన్స్పెక్టర్ చంపి దగ్గర నుంచి తప్పు చేసే వాళ్ళ గుండెల్లో నువ్వు అడుగుపులు వేయావు నువ్వు మాకు అండగా ఉంటే చాలు పోలీసు వాళ్ళంతా భయంతో పారిపోతారు నీ చెల్లికి జరిగిన అన్యాయం మరి అమ్మాయికి జరగకూడదు అడవిలో పుల్లరాజుని ఎక్కడని పట్టుకోగలం అధికారులు పట్టుకో పట్టుకో అంటారు మంత్రి పట్టుకోవద్దు పట్టుకోవద్దు అంటారు దాంతోపాటు పత్రికల వాళ్ళందరూ అడవి పుల్ల అంటూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కథ రాస్తున్నారు ఇవన్నీ పర్వాలేదు కానీ నన్ను పట్టుకుంటే షూట్ చేసి పడేస్తాను అంటున్నారు పుల్లరాజు అదే భయంగా ఉంది సార్ వస్తున్నాను సార్ యమలోకం పోవడానికి ఎందుకని అంత తొందర వస్తున్నా జీతాలు తక్కువ క్యాంపులు ఎక్కువ ఏం సార్ లోపలికి వెళ్ళి ఎత్తికారా కనిపించున్నాడే మన అడవి పిల్లినే పట్టుకోలేం సార్ రండి ఇంటికి వెళ్దాం రావయ్యా కోపడకండి సార్ ఎటు చూసినా కార్ అడవిలో ఉంది అటు వెళ్దామా లేదా ఇటు వెళ్దామా లేదా సైలెంట్ గా ఇంటి దగ్గర పడదామా ఒకటి వెళ్ళి వెతకవయ్యా రండి పండు రా పండు పండి బాగా వెతకండి దస్తే పేపర్లో కూడా న్యూస్ రా జాగ్రత్తగా వెళ్ళండి రోయ్ పుల్లరాజు తప్పించుకుని అడవిలోకి పారిపోయాడు మీరంతా ఇక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు వాడు పోలీసులకు దొరికిపోయి నిజం చెప్పాడంటే మనమంతా బొక్కలోకి పోవాల్సిందే అలా ఎన్నటికీ జరగదు పులిరాజును ప్రాణాలతో మాత్రమే పట్టుకోమని గవర్నమెంట్ ఉత్తర్వు జారీ చేసింది వాణ్ణి పట్టుకోవడానికి వచ్చినటువంటి ఆఫీసర్స్ లో ఒకరికి నేను ఎక్కువ మొత్తాన్ని లంచంగా ఇచ్చి వాణ్ణి అడవిలోనే కాల్చి చంపేయమన్నాను పులిరాజు కథ అంతటితో అంతం ఓ ఇన్స్పెక్టర్ని
ఓ హెడ్ ని ఓ రేంజర్ ని ఓ పంచాయతీ యూనియన్ ప్రెసిడెంట్ ని ఎంత మందిని చంపాడు వాడు మా చేతికి ఎప్పుడు దొరికినా ఉరిశిక్ష తప్పదు ఇది తెలుసు కూడా మా కళ్ళు కప్పి నువ్వు వాడికి ప్రతిరోజు భోజనం ఇస్తూనే ఉన్నావు వాడు ఎక్కడ ఉన్నాడో మాకు చెప్పు నువ్వు చెప్పకపోతే మేము ఊరుకుంటాం అనుకుంటున్నావా जुम 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 जुम
పాటలు పాడేనే అందమా ఏంటమ్మా అక్కడేదో వస్తుంది సార్ కొంచెం ఆగండి సార్ సార్ అరే ఒక్క నన్ను చూసి భయపడి పారిపోతున్నాడంటే తప్పకుండా అమాయకుడే ఉంటారు సార్ కాస్త ఆగండి సార్ సార్ ఏం సార్ సమయాన్ని దేవుళ్ళు కనిపించి అంతలోనే పారిపోతున్నారే మీ పేరేంటి నా పేరు అడుగుతున్నాడు నేనెవరో తెలిసిపోయిందేమో ఏ పేరు అడిగితే చెప్పకుండా అదేంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు ముత్తయ్య ముత్తయ్య అన్నావు అంటే ఏంటి అది మా ఇంటి పేరు ఇంటి పేరు చెప్పావా అవును సార్ మంచి పేరు మీ పేరేంటి సార్ నా పేరు మండరత్నం కానీ ఇప్పుడు గోవిందా అని పిలవచ్చు అదేంటి సార్ గొంతు ఎండిపోయి 2 నిమిషాలు చావబోతున్నాను కొంచెం నీళ్ళు ఇచ్చి కాపాడగలవా పుల్రాజుని పట్టుకోవడానికి వచ్చి నన్నే నీళ్లు అడుగుతావా రండి సార్ రండి ఇక్కడ పట్టుకోండి రండి నాతో రండి కాడు మోయించి ఎలా ఉన్నాడు ఈ మంచం మీద మీరు కూర్చోండి నేను వెళ్ళి మంచి తీరం తెస్తా ముత్తయ్య కాస్త తొందరగా రావయ్యా ఏంటన్నా అతను ఎవరు తెలుసా పుల్రాజుని పట్టుకోవడానికి వచ్చాడు రే నీళ్ళు అడిగాడు నీళ్ళకి బదులుగా సారాయి పోసాడు రా ఇంకా రాలేదండి దాహంగా ఉంది వచ్చేసాను సార్ ఇదిగోండి మంచి తీర్థం ఈ తాగారంటే తల నొప్పి పై నొప్పి కాళ్ళు నొప్పి అన్ని నొప్పులు పోతాయి సార్ ఏంటిది ఇప్పుడు సరాలు సరని తలకెక్కిందే దాహం తెచ్చిన ధర్మప్రభు నువ్వు అలా లేవడే కూర్చోనా అరే ఇలా మంచం మీద కూర్చోవాలి ఇక్కడికి వచ్చి ఆఫీసర్లు అంతా పుల్రాజుని పట్టుకోవడానికే వస్తారు నేను అందుకు రాలేదు నేను వేరే అతను పట్టుకోవడానికి వచ్చాను ఉండు ఉండు అతని కురిపుసంగా ఒక అతను ఉన్నాట వాడి పేరు ముత్యాలయట అసలు విషయం ఏమిటంటే ముత్యాలయ్యను పట్టుకుంటే ప్రభుత్వం వారు 50,000 రూపాయలు డబ్బులు నాకు ప్రమోషన్ ఇస్తారు నేను ఒక్కడిని ముత్యాలయ్యను పట్టుకోలేను కదా అందుకని అతన్ని కలుసుకొని కాళ్ళు చేతులు పట్టుకుని అన్నా మీరు పోలీసులకు పట్టుబడినట్టు పట్టుబండి 50,000 రూపాయలు తీసుకుని నేనే మీకు డబ్బు ఇచ్చేస్తాను ఆ తర్వాత నేనే వచ్చి మిమ్మల్ని జైలు నుంచి తప్పించేస్తాను మీరు పారిపోండి మీ పేరు చెప్పుకుని ప్రమోషన్ తీసుకుని నేను ఈ ఊరోజులో వెళ్ళిపోతాను అని చెప్పి ఒక అగ్రిమెంట్ చేసుకుందాం వచ్చాను అందరూ నన్ను చూసి పారిపోతున్నారండి అయ్యయ్యో జీవితం అంతా చెట్లు కొట్టుకున్నా కూడా వచ్చేది 50 రూపాయలే కదా ఇంత మంచి ఆఫీసర్ 50,000 రూపాయలు ఇస్తారంటున్నాడే సార్ మీకు ముత్యాలయ్య దొరికినట్టే జోక్ చేయకనా నేను జంబు పట్టుకున్నాను కదా నేనే ఆ ముత్యాలయ్యని చాపు అన్నా ఆ ముత్తయ్య నువ్వు సార్ నేనే ముత్యాలయ్యని నాకు తెలియదా నువ్వెవరో నీ ఇన్షియల్తో పాటు చెప్పేవి ఆ ముత్తయ్య అయ్యో నేనే ముత్యాలయ్యని చా ఊరికన్నా మీరు నాకు దొరికిన ధర్మప్రభులు మీరు అలాంటి పేరు చెప్పడం ఏంటి మీరు ఆ ముత్తయ్య నేనే ముచ్చలేనే చా ఊరుకోన్నా మీరు ఆ ముత్తయ్య అయ్యో చచ్చిపోయిన మా అమ్మ మీద తానగా చెప్తున్నాను నేనే ముచ్చలేనే ఏంటన్నా 50,000 రూపాయల కోసం చచ్చిపోయిన శవాన్ని తిరగదోడి ఒట్టేస్తున్నారు అదంతా నేను నమ్మను మీరు ఆ ముత్తయ్య అయ్యో నేనే ముచ్చలేనే ఆ వద్దన్నా ఆ ముత్తయ్య నన్ను పట్టుకోండి సార్ 50 రూపాయలు ఇప్పించండి సార్ మీ మీద ఒట్టేసి చెప్తున్నాను సార్ నేనే ముచ్చలేను సార్ నా మాట వినండి సార్ ఏంటి నా పేరేంట్రా ముచ్చాలయ్య వినరా ఏంటండి అన్న అన్న పేరే ముత్యాలయ్య ఏంట్రా ముత్తయ్యను పోయి ముత్యాలయ్య అంటావండి వీడు నేను ఒకే ఊళ్ళో ఉంటున్నాం వీడి పేరు నాకు తెలియదా వీడి పేరు ముత్యాలయ్య ముత్యాలయ్య అంటుంటే మళ్ళీ ముత్తయ్య అంటావేరా బడవా రాసుకెళ్ళి వాడి పేరేంట్రా సరేనండి వీడు ముత్తయ్య ఎందుకురా ఇలా చెప్తావు నిజాన్ని ఎలా బయటికి రప్పించాను చూసారా అదే అన్న పోలీస్ అంటే అన్న మీరు కొంచెం సపోర్ట్ చేశారంటే మన ఇద్దరం కలిసి ఆ ముచ్చాలయ్యని పట్టుకోవచ్చు రవేనా రవేనా ఎవరు రావులమ్మా ఏంటమ్మా ఇలా పడచ్చు కొంచెం కిరసనాలు కావాలి అడవిలో చాలా చీకటిగా ఉందన్నా ఇదిగో లోపల కిరసనాలు తీసుకొచ్చి చేతిలో డబ్బులు లేవు తర్వాత ఇస్తాను నీ దగ్గర నేను డబ్బు తీసుకుంటానమ్మా పుల్రాజు ఈ ఊళ్ళో అందరికీ కొండంత అండగా ఉన్నాడు ఆయన రుణాన్ని జమ్మలో మేము తీసుకోలేం నీకు ఎప్పుడు ఏం కావాలో వచ్చి తీసుకెళ్ళు డబ్బు గురించి ఆలోచించుకో లేదన్నా డబ్బులు ఇచ్చేస్తాను ఉహ్
ఏంటిరావలమ్మా నీలోసుకున్నావా ఏంటిరావలమ్మా ఏమైంది వర్షం వస్తుందని చూస్తున్నా నువ్వు బిడ్డ సిగ్గుపడుతున్నావే అసలు విషయం ఏంటో చెప్పు చెవిలో చెప్పేంత రాసి మనకేముంది నేను నీళ్ళోసుకున్నాను రావులమ్మ మనకి బిడ్డొద్దు తీంచి రావులమ్మా ఫలానా వాడి కొడుకురని చెప్పుకుని వాడు సగర్వంగా తలెత్తుకు తిరగాలి వాడికి ఊరంతా చేతులెత్తి దండం పెట్టాలి సమాజంలో ఓ హోదా ఉండాలి ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో నా కొడుక్కి అటువంటి హోదా దొరుకుతుందటవా ఒక హంతకుడి కొడుకువి దోపిడీదారుడి కొడుకువి స్మగ్లర్ కొడుకువి అని ఊరంతా వాడిని అవమానిస్తారు అటువంటి పరిస్థితి నా కొడుక్కి రాకూడదు నాకు కొడుకు పుట్టాలి వాణ్ణి పెద్ద పెద్ద చదువులు చదివించి ఉన్నత స్థాయికి తీసుకొచ్చి వాడి మూలంగానే నేను సగర్వంగా బ్రతకాలి అని ఎన్నెన్ని కలలు కన్నానో తెలుసా కలలది పగటి కలలైపోయాయి రావులమ్మా తన కష్టాలు నంతటి పోని వాడికి రాకూడదు అందుకే చెప్తున్నాను మనకి పిల్లలొచ్చు రావులమ్మా తీ రావులమ్మా ప్రతి ఆడదానికి మాతృత్వం దేవుడిచ్చిన వరం అండి ఆ వరం నాకు కావాలి నేను ఆడదాన్నేగా నాకు ఒక బిడ్డ కావాలని ఆశ ఉండదా వద్దండి నాకు బిడ్డ కావాలి అల్లుడు మీ భార్యాభర్తల వ్యవహారంలో నేను కలగ చేసుకుంటున్నాను అనుకోవద్దు ప్రతిరోజు వీధిలో బిచ్చం ఎత్తుకుని బతికేది కూడా నాకు ఒక బిడ్డ కావాలనుకుంటుంది దాని పేగు తెంచుకుని పుడితేనే అయ్యా మీ వంశం వృద్ధి అవుతుంది మా వంశం వృద్ధి అవుతుంది అది నాశనం చేసి మన వంశమే లేకుండా చెయ్యొద్దల్లుడు మీకు తెలియకుండానే వాడి భోజనం వెళ్తుందా మీకు తెలియకుండానే బట్టలు వెళ్తున్నాయా మీకు తెలియకుండానే నాటు బాంబులు అక్కడ చేరుతున్నాయా మీ అందరికీ తెలుసు ఏమీ తెలియనట్టు నటించకండి తాట బొలి చేస్తాం సార్ ఏంటయా అది కాదు ఊరంతా అతను తీవ్రవాదని పోస్టర్స్ అంటించారు పత్రికలు తెరిస్తే చాలు అతను హంతకుడు దొంగని ఉన్నవి లేనివి అన్ని రాస్తున్నారు టీవీ పెడితే చాలు అధికారుల చేతులు నరుకుతున్నారని ఫ్లాష్ న్యూస్ లో చెబుతున్నారు అతను నిజంగా భయంకరమైన వాడైతే జనాన్ని కీడ్ చేసేవాడే అయితే ఇంతమందిలో ఎవడో ఒక్కడైనా పట్టించుండేవాడు కదా దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అతను మీకంటే నాకంటే మంచివాడు అనుకుంటాడు చేతి ఇది చెప్పడానికి అక్కడి నుంచి ఇక్కడ వచ్చావు అక్కడే చెప్పాలనుకున్నాను సార్ ఇంతలో మీరు ఇక్కడికి వచ్చారు సర్లే పోవయా వీళ్ళు అందరూ విచారించు ఓకే సార్ పాటకుండా ఎందుకు అలా అరుస్తావు పుల్రాజు ఎక్కడున్నాడో అయ్యయ్యో తెలియకపోతే తెలియదు అని చెప్పు ఎందుకు కత్తి చూపిస్తావు నాకు తెలదు ఏమయ్యా నీకనే తెలుసా అరే షార్ప్ గానే ఉందిగా ఎందుకు అలా చూపిస్తావు దాచుకో బాబు పుల్రాజు ఉండేది ఎక్కడో దయచేసి నువ్వైనా చెప్పవయ్యా ఆ ఇన్స్పెక్టర్ నరకండి
పుల్రాజు ఉండే చోటేగా చెప్పండి. నేను నిన్ను అడిగానా ఎందుకయ్యా పిలిచేలా భయపడతావు? బలేవాడువయ్యా. సార్ మెడికల్ ఈవెంట్ సార్, మా ఊరు వెళ్ళిపోతాను. ఏంటయ్యా నువ్వు అనేది? సార్ ఒక్కడు కూడా నోటితో చెప్పడం లేదు, కత్తులతో సమాధానం చెప్తున్నారు. అయ్యో తొందరపడి షూట్ చేయకండి సార్, ఆరుగులే ఉన్నాయి. వాళ్ళేమో 600 మంది ఉన్నారు, కత్తులు వేశారంటే మనందరు తల ఎగిరిపోతాయి. సార్ సార్ నా మాట వినండి సార్, ఇంతవరకు నాకు పిల్లలు కలగలేదు. 40వ సంవత్సరంలో నీకు పిల్లల భాగ్యం ఉందని జ్యోతిష్యుడు చెప్పారు. జ్యోతిష్యాన్ని అబద్ధం చేయకండి సార్, మనం చెప్పకుండా ఇక్కడి నుంచి పారిపోదాం, ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి మార్చుకుందాం సార్. ఇటు చూడు, పులిరాజును పట్టుకోకుండా ఇక్కడి నుంచి పోవటం అసంభవం. అంటే ప్రాణాలతో పోలేమని ఖచ్చితంగా చెప్తున్నా అనమాట. కొంచెం ఇది పట్టుకోండి, బతిమాలకుంటాను. పులిరాజు మెల్లగా మెల్లగా తల్లి. ఇవ్వాలి నిన్ను పోలీసులు పట్టుకుంటారు. అది నిన్ను జరిపినదా? నేను చేయను. నా మాట వచ్చే 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 నా మాట విను. పద చెప్తావా? నిన్ను గర్భిణితో ఉన్న అమ్మాయిని కాల్తోదంతావా? ఏం పాపం చేసిందన్నయ్యా? పుల్రాజు మీ కాలం ముందే తప్పించిపోయాడు, చేతనైతే అతను పట్టుకోడయా? ప్రసవేదన పడుతుంది, ఆమెను కాల్తోదంతావా? గర్భిణి స్త్రీని కాల్తోదనమని ఏ ఐపీఎస్లు చెప్పారయ్యా? పోవయ్యా, నీ బదులు పోవయ్యా. ఎళ్ళవయ్యా, నువ్వు నీ ఉద్యోగం. సార్ నేను ఎంత కొట్టినా సరే అతను నోరు తెరిచి ఒక ముక్క కూడా చెప్పడం లేదు సార్. అరే ఏంటయ్యా, ఒక ముసలాడు నుంచి నిజం రాబట్టలేకపోతున్నారు. పోలీస్ ట్రైనింగ్ లేట్ అయ్యా నేర్చుకున్నారు. చూడు, బుల్రాజును పట్టుకుని లాకప్ లో పెట్టి క్రాస్ చేసేయండి, లేదంటే సంబంధం ఉన్న మమ్మల్ని లోపల పెట్టేస్తారు. మీరు ధైర్యంగా వెళ్ళండి సార్, వాడిని చిత్రహింసలు పెట్టైనా సరే బుల్రాజు ఎక్కడున్న సంగతి వాడినోడితోనే కక్కిస్తాం. మా అల్లుడి నేను కూడా ఇళ్ళం తాకనివ్వను. నేను ఊపితో ఉంటే కదా నాతో ఇళ్ళు నిజం చెప్పించగలిగేది. ఏం జాగ్రత్త, పిల్లల్ని ఎత్తుకోవడం తెలియదు అనుకున్నా? రసం చేశావు కదా, నీ డ్యూటీ అయిపోయిందిగా, ఇది నువ్వు వెళ్ళిపో. అయ్యో నా బంగారు కొండ, పులి బిడ్డ అచ్చు గుద్దినట్టు పులిరాజులా ఉన్నావురా. నువ్వు గనక నా కొడుక పుట్టుంటే నిన్ను రాజాలాగా పెంచేవాడినిరా, నా బుజ్జి కన్నా.
నానా నువ్వు గనక నా కొడుక పుట్టుంటే ఒక డాక్టర్ గాను ఓ ఇంజనీర్ గాను ఒక ఐఏఎస్ గాను ఓ ఐపీఎస్ చచ్చ అదంతా ఓల్డ్ ఫ్యాషన్ రా నిన్ను కంప్యూటర్ ఇంజనీర్ చేసి అమెరికాకు పంపించేవాడిని నాకు కొడుకు పుట్టాలి వాణ్ణి పెద్ద పెద్ద చదువులు చదివించాలి ఏయ్ నువ్వు చదువు ముగించుకుని ఊళ్ళోకి నడిచొస్తుంటే పలానా వాడి కొడుక అని ఊరంతా ముక్కు మీద వేలు పెట్టుకునేలా చేసేవాణ్ణి పలానా వాడి కొడుకుని చెప్పుకొని వాడు సగర్వంగా తలెత్తుకు తిరగాలి ఒరే నానా ఇంతకాలం ఎంతో మంది దొంగలు నేను వెంటాడి పట్టుకున్నాను కానీ ఈ రోజు నేనే దొంగలా మారబోతున్నాను ఏ మరొక ఆస్తిని అనుభవించడానికి దొంగలిస్తే తప్పు కానీ గొప్పని చేసేందుకు నిన్ను దొంగలిస్తే తప్పేంటి ఈ రోజు నుంచి నువ్వే నా కొడుకు నా కొడుకు నా కొడుకు చిన్నారి పొన్నారి పూసి విరబూసి మా ఇంటి పొదరింటి పూ అమ్మా రావులమ్మా ఎట్ట ఉన్నావమ్మా ఎట్ట ఉన్నావు తల్లి అమ్మా పెడ్డేడమ్మా భర్త వరవెచ్చిన ఇది వక్రించిందమ్మా నాకు నా భర్తే కావాలి దేవుడు అడిగాను భర్త చేతిలో కనుమయ్యాలని మనం కోరుకుంటాను నాకది చాలమ్మా ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకున్న కారు బాంబు ప్రేలుడు కేసులో ప్రధాన నిందితుడైన భయంకరవాది అంథోని హైదరాబాద్ సిటీలో తలదాచుకున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. అసిస్టెంట్ కమిషనర్ విజయ్ అతన్ని పట్టుకునేందుకు బయలుదేరారు. మంత్రి రామరెడ్డిని మాట్లాడుతున్నాను. ముఖ్యమంత్రి గారు ఏదో మాట్లాడాలన్నారట, మాట్లాడమనండి. హలో, నమస్కారం సార్. ఏసీ విజయ్ ఆంటోని పట్టుకున్నట్టు కదా? అవునండి, చాలా ధైర్యవంతుడిలా ఉన్నాడు. అందుకని పుల్లరాజును పట్టుకునేందుకు వెంటనే అతన్ని పంపించారు. అదే నేను అనుకున్నాను, మీరు చెప్తున్నారు. మీ ఆజ్ఞ శిరసావహిస్తాను, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి, నేను ఒట్టి మంత్రినేగా. అధిక ప్రసంగం వద్దు, చెప్పింది చెయ్. అలాగే సార్, నమస్కారం. పుల్రాజు, నిన్ను పట్టుకోవడానికి కొత్త పోలీస్ ఆఫీసర్ వస్తున్నాట. వచ్చేవాడు మిగతా ఆఫీసర్ లాంటి వాడు కాదంట. ఎలాగైనా నేను పట్టుకుంటాడని ప్రజలు అనుకుంటున్నారు.
విజయ్ చూడు బాబు ఈ రిటైర్ అయిన వయసులో ఇలాంటి అడవి ప్రాంతంలో ఇంకా నడవటం నావల్ల కాదురా అబ్బా అమ్మా నాన్న మీరు గెస్ట్ హౌస్ లో ఉండండి సాయంత్రం నేను వచ్చేటప్పుడు ఊరికెళ్ళండి మీకు టికెట్ తీసుకొస్తాను ఎవరికి నువ్వు నాకు టికెట్ తీసుకో నేను నీకు టికెట్ తీసుకుంటాను ఇద్దరం కలిసి ఊరికెళ్దాం థాంక్స్ సార్ తీరా చెయ్యి ఇలా చూడు నేను రిటైర్ అయిపోయినా నీకు సీనియర్ ఆఫీసర్ని నా బిల్ చేస్తున్నావు పోరా అయ్యో గొప్పకు పోయి వాడిని పొమ్మన్నాను లేవలేకపోతున్నానే ఎవరిని పిలవాలి మన పాత ఫ్రెండ్ పిలుద్దామా పుల్రాజు చెత్తు చా అతను ఎందుకు పిలిచాను అతను ఇతను పట్టుకున్నా అంటే ఇతను అతను పట్టుకుంటాడు ఆ తర్వాత అబ్బా కొడుకులు ఇద్దరు ఒకటి అవుతారు మనం అనాథలు అయిపోతాం మనకెవరు తలకొని పెడతారు ఏ విజయ్
నువ్వు ఎప్పుడు చూసినా అడవిలో పాటలు పాడుతూ తిరుగుతున్నావు? నువ్వేమన్నా వనదేవతవా? వనదేవతని కాను, నీకు చాలా కావాల్సిన దాన్ని, పులిరాజుని పట్టించబోయేదాన్ని. అలాగైతే పులిరాజు ఉండే చోటు నాకు చూపిస్తావా? పాలకొండ లేదా కోటకొండ ప్రాంతంలోని ఎప్పుడు ఆ పులిరాజు తిరుగుతూ ఉంటాడో అక్కడికి వెళ్ళి చూడండి. చెల్లెని చెప్పుకోవడం సిగ్గేస్తుందే, అన్నే పట్టిస్తానంటావా? నిన్ను ముక్కలు ముక్కలుగా నరకాలి. ఎందుకు అట్ట చేసావు అన్నతో చెప్పు. ఏమ్మా మళ్ళీ ఇలాంటి ఆడపిల్లల మానాన్ని కాపాడడానికి అడవిలో రక్షణగా ఉంటున్నాడు అలాంటి అన్న పట్టుకుని. నువ్వు వెళ్ళు తల్లి. అన్నా ఏంటన్నా, ఎంత పెద్ద తప్పు చేసింది? దీన్ని చంపినా పాపం లేదు. పులిరాజు పుట్టిన గడ్డం ఇది, తను కూడా పుట్టింది. తను ఏం చెయ్యాలో తనకి బాగా తెలుసు. తల్లి జాగ్రత్తగా ఇంటికెళ్ళమ్మా. ఈ పాలకొండకి పులిరాజు అప్పుడప్పుడు వస్తున్నాడంట, నేను అక్కడికి వెళ్తాను, మీరు కోటకొండకి వెళ్ళండి. సార్ మీరు వెళ్లే ప్రదేశం చాలా ప్రమాదం అయింది. సార్ మీరు నిన్న అడవిలో చూసారే, మళ్ళీ ఆ అమ్మాయి ఒంటరిగా ఏదో మీతో మాట్లాడాలంటుంది సార్, పులిరాజు గురించి ఏదో చెప్తుందట. ఆ పులిరాజు ఉండే చోటు నేను తెలుసుకున్నాను. నాతో వచ్చారంటే ఆయన ఉండే చోటు చూపిస్తాను. జీప్ ఎక్కు. అయ్యో, అక్కడికి జీప్లు వెళ్ళడం కుదరదు, నడిచే వెళ్ళాలి. దారి చూపించు. రండి. కిందకి వెళ్తే అక్కడ గుహ ఉంది, అక్కడే అడవికులు ఉండేది. వెళ్ళండి. ఏంటి అక్కడ చూస్తున్నావు? నువ్వు నన్ను నెట్టేయలేదు, దానికి కాస్త బుర్ర కావాలి. ఎప్పుడు నువ్వు పులిరాజుని చూపిస్తానని చెప్పావో అప్పుడే నాకు నీ మీద సందేహం వచ్చింది. ఇదంతా ఎందుకు చేశావు? ఎందుకు చేశానా? తల్లి లేని వాళ్ళందరికీ ఆయనే తల్లి, తండ్రి లేని వాళ్ళందరికీ ఆయనే తండ్రి, దిక్కులేని ఆడపిల్లలకి ఆయనే తోడబుట్టిన అన్నయ్య, ఇక్కడున్న నేనే కాదు పసి పిల్లలు కూడా ఆయన్ని మీకు పట్టివరు. మా అబ్బాయి అమ్మాయితో కూడా మాట్లాడుతున్నారా? హీరో అంటే అలా ఉండాలి. పులిరాజుని పట్టుకోకుండా నేను ఇక్కడి నుంచి వెళ్ళేది లేదు. నువ్వు చేసిన తప్పుకి నిన్ను ఖైదు చేసి శిక్ష వేయించగలను. అయ్యో, ఇది నేను ఎదురు చూడలేదే. ఏది ధైర్యం ఉంటే నా చేయి పట్టుకొని చూద్దాం. మ్యాటర్ మారిపోతుంది. అలాగా? అయ్యో విజయ్ విజయ్, ఆడపిల్ల చేయి పట్టుకుంటావేరా? ఇలా తెలియకుండా పెళ్లి చేపట్టుకుంటున్నావే. పులిరాజు దేన్నైనా క్షమించినా క్షమిస్తాడు, ఆడపిల్ల చేతిలో ఏముందో తెలియదు. అలా పట్టుకుంటే మాత్రం హ్యాండ్స్ కట్ చేస్తాడు. నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను. ఇంకెప్పుడు నాతో పెట్టుకో. అరే అది నేను చెప్తాను కానీ వెళ్ళు, దూరా అమ్మా. పులిరాజు, అయ్యో నేను నీ తండ్రి లాంటి వాడమ్మా. రా 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 రా. ఇదిగో పెద్దాయన, ఎవరయ్యా నువ్వు? నేనే వాడి తండ్రి. అడవి పుల్లి పట్టుకోవడానికి కుటుంబంతో సహా వచ్చారా? అయ్యో, మా అబ్బాయి పులిరాజుని పట్టుకోవడానికి వచ్చాడు. నేను తప్పించి వాడిని ఊరికి తీసుకెళ్దామని వచ్చా. ఇప్పుడు పులిరాజుని పట్టుకోకూడదనే కానీ ఉద్దేశం? అవును. నేను చెప్పినట్టు చేసామంటే మన ఇద్దరు కోరిక నెరవేరుతుంది. మా అబ్బాయి అన్నాడే, వాడు ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా కూడా ఆడపిల్లల విషయంలో మాత్రం కొంచెం భయపడే టైపు. నువ్వు వాడిని కొంచెం అలా షేక్ చేసావనుకో,
వాడు షాక్ అయ్యి నీ దారికి వస్తాడు అంతే. ఓ షేక్ చేసి చూపిస్తాగా? ఆ ఆ నువ్వు చేస్తావు తెలుసు, మా ఇంటికి రా అక్కడ సెటప్ అయిపోవచ్చు. సూపర్. నమస్కారం అమ్మా. నమస్కారం. బాగున్నారా? కుల్రాజ్ అన్న బాగున్నాడా? ఊజికేగా కొబ్బరికాయ ఇమ్మంటారా? అయ్యో ఏంటమ్మా డబ్బులు ఇస్తున్నారు? మేము ఇలా ఉండడానికి కారణం కుల్రాజ్ అన్నే. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మిమ్మల్ని అవమానించినట్టే కదమ్మా. నువ్వు ఈ డబ్బు తీసుకోపోతే ఆయన బాధపడతారు. అయితే ఇవ్వండమ్మా. ఆమె డాష్ ఇస్తే నన్ను కొట్టడానికి వస్తామంటాయా? కొబ్బరికాయ ఎంత? 5 రూపాయలు. ఏంటమ్మా క్షమాపణ అడితే గానీ వెళ్ళవా? సరే క్షమించు. అయ్యో ప్రాబ్లంలో ఉంది. ఏ దిష్టి బొమ్మలో నువ్వేంటయ్యా? అది జరగ. అమ్మయ్యా తప్పించుకున్నావు. రేపు 10 కొబ్బరికాయలు కొని దేవుడికి మొక్కు తీసుకొస్తుంది. దేవుడా, శ్రీ ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం, ప్రభాదేవి కావ్యం. అయ్యో అమ్మవారి గుడికొచ్చి ఆంజనేయ దండకం చదువుతున్నానేంటి? మనం మొక్కాల్సిన దేవుడు ఎక్కడున్నాడు? ఎస్కే ఏంటి నువ్వు? ఆది పరాశక్తిలో నన్నే వెంటాడుతున్నావు. నా బిడ్డ ఎక్కడ? నీ బిడ్డ ఎక్కడెందుకుంటాడు? నా బిడ్డ ఎక్కడ? సరే నా తర చూపిస్తాను, కానీ చాటుగా నిలబడి ఒకసారి చూసుకుని వెంటనే వెళ్ళిపోవాలి. సరేనా? ఏంటి అలా చూస్తున్నావు? ఇంత పెద్ద బంగ్లాలో నా బిడ్డ ఉన్నాడని చూస్తున్నావా? ఇది గవర్నమెంట్ గెస్ట్ హౌస్, ఇదేమి లేలే. దీనికంటే 2 పెద్ద బంగ్లాలు నా కొడుకు పేరు మీద హైదరాబాద్ లో ఉన్నాయి. అదే అదే మన కొడుకు పేరు మీద. అయ్యో ఏంటిది, తప్పుగా మాట్లాడిన క్షమించమ్మా. విజయ్ పేరు మీద ఉన్నాయి. అయ్యో విజయ్ వస్తున్నాడు. చూడు ఇక్కడే నువ్వు ఉండాలి, నువ్వే వాడిని చూడాలి. కానీ వాడిని నేను చూడకూడదు. ఏంటి నా రూమ్ కెళ్తున్నాను. ఈ రూమ్ కి వెళ్ళాలా? ఇంత పెద్ద గెస్ట్ హౌస్ లో వేరే రూమే లేదా? ఆ విజయ్ బయట వర్షం కురుస్తుందా? ఏంటి కాదు ఎండ కాస్తుందా? ఏదో ఒకటి చెప్పరా. ఏంటి తలపడుతున్నారు అమ్మా? ఇదిగో వస్తున్నాను విజయ్. ఏమిటి బాబు ఇంత ఆలస్యం? ఏంటి? ఏం లేదమ్మా, ఇవాళ పై ఆఫీసర్లు వచ్చారు, వాళ్ళతో కొంచెం డిస్కషన్. ఏమిటండి మీరు వాడు ఆకలితో వచ్చింటారు, మధ్యలో మీ గోలేంటి? నేను అదే చెప్తున్నాను. రామా రామా రామా, ఇవాళ నువ్వే నాకు తినిపించాలి. ఏమిటి అమ్మా, పులిరాజును పట్టుకోలేము పులిరాజును పట్టుకోలేము అని అంటున్నారే, పులిరాజు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, వాళ్ళ స్థావరాలన్నీ తెలుసుకున్నాం. మీ ఆయనతో చెప్పండి. పులిరాజు అంచెల గురించి నీకు తెలియదు బాబు, వాళ్ళకి ఎన్నో దొంగదారులు ఉన్నాయి, త్వరలా తప్పించుకుని వెళ్ళిపోగలరు, అంతేగాని నీకు మాత్రం చిక్కరు. అమ్మా మీ అబ్బాయి చూసావు కదా, బయలుదేరు బయలుదేరు బయలుదేరు. వాడు నా భర్తను పట్టుకోవడానికి వచ్చాడా? నేను వద్దనే చెప్తున్నాను, వాడు వింటే కదా. వాడు నా భర్తను పట్టుకోకుండా వెళ్ళడు, ఆయన తన లక్ష్యాన్ని వదిలిపెట్టరు. భర్త నుంచి కొడుకుని కాపాడుకోవాలో, కొడుకు నుంచి భర్తను కాపాడుకోవాలో నాకేం తోచడం లేదు. వాడితో ఒక్కసారి మాట్లాడవండి. అమ్మా ఒక్క మాట మాట్లాడించానంటే తర్వాత ఎవరి నుంచి ఎవరిని కాపాడుకోలేవు. ఒకే ఒక్కసారి నువ్వు గుడి దగ్గర ఉండు, నేనే వచ్చి నీతో మాట్లాడతాను. అయ్యా అయ్యా ఒక్కసారి మీరు వచ్చేటప్పుడు నా కొడుకు తల్లి. నానా రండి ఫోన్ చేద్దాం, వస్తున్నా. ఏంటమ్మా అటు ఇటు దిక్కులు చూస్తున్నావు? ఇట్రా, నేను విజయ్ తీసుకురాలేదు, ఇంకెప్పుడు నువ్వు అతన్ని చూడకూడదు.
అంతకన్నా ఇంకో ముఖ్యమైన విషయం నువ్వు నీ కొడుకుని చూసాని నీ ముగ్గురితో చెప్పనే కూడదు కన్న తల్లి నుంచి బిడ్డను దూరం చేయటం ఎంత పెద్ద పాపం నాకు తెలుసమ్మా కానీ నాకు ఇంకో దారి తెలియడం లేదు చాలమ్మా నవమాసాలు పోసి బిడ్డను కనిపడేసి కనీసం చూడకుండా అనాథగా వదిలేసి వెళ్ళిపోయావు కానీ నేను 25 సంవత్సరాలుగా వాణ్ణి కంటి పాపలా చూసుకుంటూ పెంచాను ఇప్పుడు వాడు వదులుకోమంటే ఎలా రావులమ్మా నీ మొగుడు మీ బిడ్డను ఎలా పెంచాలని ఆశపడ్డాడు పెద్ద చదువు చదివించి పెద్ద ఉద్యోగాన్ని చేసి ఊరు గౌరవించేలా చేయాలని ఆశపడ్డాడు కదా అతను ఆశలను నేను తీర్చాను కదా నువ్వు చూసావు కదా సంతోషపడావు కదా వెళ్ళిపోవచ్చు కదా నువ్వు వెళ్ళి నీ మొగుడితో చెప్పి నా సంతోషాన్ని పాడు చేయాలనుకున్నావా అయ్యా నా భర్తతో చెప్పకుండా నేను ఉండలేదయ్యా ఓకే పోయి చెప్పు పో చూడు కొడుకు పోలీస్ కమిషనర్ అంటే తండ్రికి ఎంతో సంతోషంగా ఉండొచ్చు కానీ తన తండ్రి ఒక హంతకుడు అంటే ఏ కొడుకు సంతోషపడదు నీ కొడుకు సంతోషాన్ని పాడు చేయటమే నీకు సంతోషం అనుకుంటే రా మన ఇద్దరు వెళ్ళి కలిసి చెప్దాం రా ఏంటి ఆలోచిస్తున్నావు చూడు భర్తే ముఖ్యం అనుకుని బిడ్డను వదిలేసి వెళ్ళిపోయిన దాన్ని నువ్వు ఇప్పుడు ఎందుకు కొడుకు కావాలని నా ప్రాణం తీస్తున్నావు నీ భర్తనైనా చివరి వరకు కాపాడుకో ఎవరమ్మ నువ్వు తర్వాత చెప్తాను కానీ మొగుడిని పిలు ఏమండి ఇలా రండి వస్తున్నాను వచ్చేసావా లోపలికి ఎలా వచ్చావు గేట్ దూకి వచ్చాను వెరీ గుడ్ నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు ఈయన అడుగు నన్నేంటి అడిగేది నీ పాటికి నువ్వు సంస్కారం లేకుండా ఆ పిల్ల చేయి పట్టుకున్నావు లేదా ఈ విషయాన్ని పుల్లరాజుకి చెప్పకుండా ఉండాలంటే మీ ఇంట్లో పని ఉండాలని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇప్పుడు మిత్రపక్షాల్లో తగాదా వస్తే క్యాబినెట్ మంత్రి పోస్ట్ ఇచ్చి నొక్కేయటం లేదా అలా చేస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చేయండి నేను క్యాంప్కి వెళ్ళొస్తాను సరే వెళ్ళి నీ పని ప్రారంభించు అత్త అత్త ఓహో నువ్వు ఆరుట్లో వస్తున్నావా ఎలాగో నా కొడుకు లైన్లో పెడితే చాలు వెళ్ళి వెళ్ళి వెళ్ళు వెళ్దామా అత్త తీసుకెళ్ళో అయ్యో కోడలి పిల్ల జగత్ కిలాడిలా ఉందే ఈ పిల్ల టైప్ చూస్తుంటే నా కొడుకును వారం రోజుల్లో బుట్టలు వేసుకునేలా ఉందే ఏంటమ్మా ఇదెందుకు పర్వాలేదు తీసుకోండి మీ కొడుకుస్తే మీరు తీసుకోరా ఆగండి ఇది పులిరాజు తిరిగే ప్రదేశం కదా ఇక్కడికి మీరెందుకు వచ్చారు అది పొయ్యిలోకి పుల్లలు తీసుకెళ్దామని వచ్చాను ఆమె చెప్పేది నమ్మకండి సార్ అబద్ధం చెప్తుంది సార్ ఈ ఊరు ఆడవాళ్ళు ఎవరు నిజం చెప్పరు సార్ ఈవిడ కూడా అతని తరంలో మనిషి అయి ఉంటుంది అలా అందరినీ అనుమానించకండి అమ్మా పులిరాజు గురించి ఆచూకీ తెలిస్తే వెంటనే మాకు తెలియపరచండి
ఆశపెట్టి జారుకోకు మావయ్యో నా ఈడు జోరు జుర్రు కోర మావయ్యో నంగనాటి రంగసాని సంపమకే నంగనాటి రంగసాని సంపమకే ఈ సక్కనో నిను దుంప తెంచమకే ఈ సక్కనో నిను దుంప తెంచమకే నంగ నాచి రంగ సాని సంపమకే ఈ సక్కను నిను దుంప తెంచమకే అపలిను నిన్ను చూసి కాగలిను గుర్రమంటి కుర్రయుడు కళ్ళు మేస్తే ఓపలేను సామి రంగ సాగిరారా సంగతేంటో చూపవేరా సూది చూపు గుచ్చుకుంది కంచి దాటి దూకమంది ఆడదాచుకోని నేను వయసు నువ్వు కమ్ము కుంటి కుర్రయీడు కరుసు ఆగడాలు వేగడాలు వేడీడు ఈతడాలు ఒద్దు పోవే ముద్దుకాలు పుల్లెము నువ్వు నీరు గారి పోకోరి మావయో ఈ ఏరు లాంటి వయసు జోరు మీదయో మాకే కావేరి ఆవేడి ఆరిపోయాక దారిది ఆశ పెట్టి ఆశ పెట్టి జారుకోకు మావయ్యో ఈ సక్కను నువ్వు దుంప తెంచమకే వినకుండా ఎంటబడి కోలింది ఎవరైనా చూశారా అందగాడి పొరువింది గుట్టు రెట్టు చెయ్యాలా ముద్దు ముద్దరయ్యాలా సందమామ సందట్లో సద్దు మణిగి పోవాలా నీ దారి మార్చుకుంటే నీకు పుణ్యం నన్ను దిలి అవుతానంటే నీకు దన్నం గడిపేస్తానే బోలమ్ము నీ యౌవనమే సుడిగుండం సిన్నమ్ము చిన్న వయసు నుంచి నా దగ్గర పడుకోవటం అలవాటైంది. వీడు వచ్చిన దగ్గర నుంచి భార్య పక్కన పడుకోవటానికి వీలు పడ్డం లేదు. అరే అబ్బాయి మంచి నిద్రలో ఉన్నాడు, వీడు లేచే లోపల ట్రై చేస్తే పోలా. బగల రానిది నీవే, సొగసు కాదను దేనే
సీటు కుదిరెను టైము కుదిరెను బెడ్ దిగిరావే. ఎలా ప్రారంభించాలో తెలియటం లేదే. పగల రాణిని నీ సొగసు కాడవు నీ ఎలా ప్రేమించాలో తెలియటం లేదు. పగలరా, నేను నైట్ అంతా అక్కడ పడుకున్నాను. ఇక్కడింది ఎవరు? నా ఆత్మ విజయ్. విజయ్ ఏ నానా? ఒరే నాన్న, నేను ఇక్కడున్నాను రా, ఇక్కడున్నాను. అయ్యో ఏనా, నువ్వు ఇక్కడున్నావు? ఇక్కడుంది ఎవరు? కావాలని పడుకుందా? నువ్వు నన్ను అడుగుతున్నావా? నువ్వే చెప్పాలి ఎవరనే. నువ్వెంత అమ్మాయికుడు అనుకున్నావు? ఇలా చేసావు? ఏమి తెలియనట్టు ఇలా అడుగుతున్నారు? మీరే కదా ముసలాళ్ళు ఇద్దరు నిద్రపోయాక ఇక్కడికి వచ్చి పడుకో అని చెప్పారు. నేను చెప్పేది విను. ఇది ప్రాణం నేను ఎప్పుడో చెప్పాను. మీరే నా మాటలు నమ్మడం లేదు. నేనేమి చెయ్యలేదు నాన్న. ఇంత జరిగా కూడా నాన్న, ఇదో టై పైన వ్యవహారం ఉంది, నేను డీల్ చేస్తాను, నువ్వు వెళ్ళిపో. ఏం జరిగింది చెప్పమంటారా? ఏమి జరగలేదా? అంతా నటన. నటించడంలో టైటానిక్ కంటే ఎక్కువ అవార్డులు కొట్టేసేలా ఉన్నావే. తర్వాత అబ్బాయికి వచ్చి షేక్ అయ్యారా? కానీ తొందరలోనే అవుతారు చూడండి. ఇదే 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 నేను కోరుకున్నాను. రేపటి నుంచి నువ్వు ఇక్కడ పడుకో, ఇదే సాగుతో నేను వెళ్ళి అక్కడ పడుకుంటాను. నాకు సిగ్గేస్తుంది బాబు. రేగిపళ్ళు తర్వాత పాట నేను పాడతాను. ఎర్రా ఎర్రని పళ్ళు చిలక కొట్టని పళ్ళు. ఏంటో మా అబ్బాయిని షేక్ చేస్తానో షాక్ ఇస్తానని చెప్పావు, వాడు రాయిలా ఉన్నాడు. నువ్వు మాత్రం మూడు పూట్ల బాగా మెక్కి తిరుగుతున్నావు. అసలు ఎందుకు వచ్చావు ఇక్కడికి? తొందర పడకండి, ఇప్పుడే నాకు మంచి ఆలోచన వచ్చింది. రెండో చెప్తాను. అయ్యో ఏంటిది, బయట నుంచి ఇంట్లోకి వచ్చి వాన్ చేసుకుంటున్నావు? అందరినీ పిలవండి. ఓ నువ్వు ఆ రూట్ పట్టుకుపోతున్నావా? కానీ అది కొంచెం రిస్క్ అండ్ రూటే. సరే పర్వాలేదు, డొక్కు డొక్కు. వాన్ చేసుకుంటుంది అందరు రండి, వాన్ చేసుకుంటుంది అందరు రండి. వాంతి 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 వాంతి. ఏంటమ్మా ఏమైంది? వాన్ చేసుకుంటుందిరా? అంతా జరిగిపోయిన తర్వాత ఒక ఆడపిల్లని అడగాల్సిన ప్రశ్న ఇది. ఇవన్నీ తెలియకుండానే ఇంత పెద్ద కొడుకును కన్నారా? మీ అబ్బాయిని అడగండి. నాన్న నేను ముందే చెప్పాను కదా, ఇది ఒక ఫ్రాడ్ అని. మెడ పట్టుకుని బయటికి వెంటండి. ఎలా నెట్టమంటావురా? నువ్వు పుల్రాజు ఆడపిల్ల చేపట్టుకుంటే నరికి పారేస్తాడు. నువ్వు ఆ పిల్లని గర్భిణి చేసావు. విషయం తెలిసిందంటే గుంపుతో వచ్చి మన ఫ్యామిలీనే క్లోజ్ చేస్తాడు. ఇంకొక నిమిషం కూడా ఇంట్లో ఉండకూడదు. ఏ బట్టలను సర్దుకో, నువ్వు చూపిద్దాం. నాన్న తాను వెళ్ళి పులిరాజుతో చెప్పనివ్వండి. పులిరాజు నా చేతి నరకడానికి రానివ్వండి. ఆయన కూడా పట్టుకుని మనందరం ఊరికి వెళ్దాం. అయ్యో ఇది చాలా రిస్క్ అయిన రూట్ లో ఉందే. మా నాకు చాలా పనులు ఉన్నాయి. విజయ్ బాబు చాలా ఊరిక, అది వర్క్ రావట్లేదు కదా, ఇంకా ఎందుకు వన్ చేసుకుంటావు? బాబా నటించానా? మరి ఇంతకు ముందు నటించాను. ఈ వాంతి మట్టుకు నిజం. అమ్మా నేను మధ్యాహ్నం భోజనానికి రాను, నాకోసం ఎదురు చూడకండి. ఏమండి ఏమండి, నాకు మామిడికాయ తినాలనిపిస్తుంది, తీసుకురండి. ఏమండి ఏమండి, నాకు చింతకాయ తినాలనిపిస్తుంది, మన ఇంట్లో లేదు, అది కూడా తీసుకురండి. అయ్యా అయ్యా, దెబ్బ నాకు తగిలిందా నీకు తగిలిందా? ఈడొచ్చిన పిల్ల ఇలా అబద్ధాలు చెప్పచ్చా? తప్పు కదా. మిగతా పోలీసుల ఊళ్ళో జరపడి ఎన్నో అక్రమాలు చేస్తున్నారు, ఆడపిల్లలు చేపట్టుకు లాగుతున్నారు, కానీ మీరు అలాంటి వారు కాదు. అందుకే మిమ్మల్ని ఆ పులిరాజు బారి నుండి కాపాడి ఇక్కడి నుంచి పంపించాలని అలా చెప్పాను, కానీ మీ మీద ప్రేమ పెంచుకోనని చెప్పలేదు. ఏది
ना कल्लोक चूसी चेप्पु नन्नु प्रेमिंचलेदनि
పులిరాజు పులిరాజు తెలిలి చావు కారకుడైనా నిన్న ఇలాంటి స్థితికి గురి చేసిన మంత్రి రామరెడ్డి అతని చించేగాళ్ళు ఇద్దరు ఈ ఏరియాలో ఈ తోటలు కొన్నారంట అది చూసుకోవడానికి ఈ దారంటే వస్తున్నారట 25 సంవత్సరాల క్రితమే మట్టి కలవాల్సి ఇప్పుడు నా గుహలోకి వస్తున్నాడనమాట మన మల్లందరితో నాటు బాంబులు పెట్టమని చెప్పానన్నా మిమ్మల్ని పట్టుకుంటానని శపథం చేసిన ఏసీపీ విజయ్ వాళ్ళకి సెక్యూరిటీగా వస్తున్నాట గంజాయి ముక్కల్ని నాశనం చేసేప్పుడు తులసి ముక్కలు నాశనం కాక తప్పదు సార్ మీరు చెప్పిన రూట్లోనే వెళదాం అనుకున్నాం కానీ ఇప్పుడు మీరు ఆ రూట్లో వెళ్ళడం లేదు ఆ రూట్లో మీరు వెళితే మీకు అపాయం వస్తుందని నాకు మెసేజ్ వచ్చింది అందుకే నేను చెప్పే రూట్లోనే మీరు వెళ్ళాలి మీరు వెళ్ళవలసిన రూట్లో నేను వెళ్తాను అక్కడికి పులిరాజు వస్తాడు ఎందుకమ్మా జీతా పేరు అటు వెళ్ళొద్దు బాబు నీ ప్రాణాలు కాపాయం సార్ అటు వెళ్ళొద్దని చెప్పిందంటే పులిరాజు ఇక్కడెక్కడో దాక్కున్నాయని అర్థం సార్ ఈ మాటలు నమ్మకండి పోనీ అయ్యో వద్దు అటు వైపు వెళ్ళొద్దు ఆపండి జీపులు ఆపండి నా మాట వినండి వెళ్ళొద్దు అటు వెళ్తే ప్రమాదం ముందు జీ బాబు ఆపు కొండలకి పీలుడు మందు పెట్టేటప్పుడు దెబ్బ తగిలింది దెబ్బ తగిలిన వాళ్ళని ఎక్కడ చేర్చుకుంటారో పైకి వెళ్ళండి పులిరాజు పెళ్ళాన్ని కాపాడడానికి మూడు వచ్చాడనమాట పులిరాజుకు రామలోమను అప్పగించేస్తే ఆ తర్వాత అబ్బాయికి నిజం తెలిసే అవకాశం ఉండదు పులిరాజు ఎలా కనిపెట్టానో చూసావా నా చేతులను తప్పించుకోగలవా అయ్యో ఊరికన్నాను కత్తితేక రాజు నేను రిటైర్ కావడానికి ముందు నిన్ను పట్టుకోవడానికి ఎన్నోసార్లు అడవిలోకి వచ్చాను ఒక్కసారి నేను సిన్సియర్ గా పట్టుకునే ట్రై చేశానా చేయలేదు ఎందుకంటే నువ్వు పేదోళ్ళకి దేవుడివి నీకు సహాయం చేయడానికి వచ్చాను నన్ను మాత్రం అటాక్ చేయదు రాజు మీరెవరు నేను ఎవరన్నది ముఖ్యమా నీ పెళ్ళమే నీకు ముఖ్యం ఉండు ఇక్కడ పోలీసు బందోబస్తు చాలా ఎక్కువగా ఉంది నేను వెళ్ళి ఒక సెటప్ చేసి నేను పిలుస్తాను జాగ్రత్తగా ఉండు హలో నేను కమిషనర్ని పోలీస్ కమిషనర్ని మార్నింగ్ సార్ ఏమయ్యా ఈ హాస్పిటల్లో 5వ నంబర్ వార్డులో 7వ నంబర్ బెడ్ పక్కన కూర్చున్నావుంటగా వేస్ట్గా సార్ పులిరాజు ఏ ఏంటి పులిరాజు అంటూ బెదిరిస్తున్నావు పులిరాజు నేను పట్టేస్తున్నాయా సార్ మీరా ఏ నేను ఐపీఎస్ పాస్ అయినాయా మిమ్మల్ని నమ్మి వదిలేస్తే టోటల్గా వేస్ట్ అందుకే నేనే వచ్చి గబుక్కను పట్టేశాను నువ్వు వెంటనే బయలుదేరిరా మా నిద్ర అతను ఎంకరేజ్ చేద్దాం ఓకే సార్ తొందరగా వచ్చాయి ఏంటి ఇంకా ఇక్కడ నిల్చున్నారు కమిషనర్ రమ్మంటే ఏసీపీ వెళ్ళిపోయారు మిమ్మల్ని రమ్మని చెప్పారు వెళ్ళనా ఉండి మీరందరూ ఇక్కడే ఉండండి ఇదిగో రామలమ్మ జాగ్రత్తగా నీ పెళ్ళాన్ని తీసుకెళ్ళు తీసుకెళ్ళు ఏంటి చూస్తున్నావు త్వరగా తీసుకెళ్ళు చాలా థ్యాంక్స్ అండి అయ్యో దేవుడా నేనైనా చచ్చేదాకా నీకు థ్యాంక్స్ చెప్పాలి
కూర్చుంటే ఇద్దరిని జైల్లో దోస్తారు. ఆ తర్వాత మార్చి మార్చి థ్యాంక్స్ చెప్పుకోవాల్సిందే. పొండి పొండి బయలుదేరండి, త్వరగా వెళ్ళండి. రావులమ్మా, అమ్మా రావులమ్మా, రావులమ్మా తల్లి, రావులమ్మా చేసుకున్నా. 25 సంవత్సరాలుగా నీకు తోడుగా మాకు అండగా ఈ అడవిలో కష్టపడే దేవతయ్య, ఆమె తెలియక ఏదో చేసిందిలే. ఊరుకో, రెండ్రా పోదా, రెండ్రా. సంతోషపడనా? లేదు, వాణ్ణి పెంచి పెద్ద చేసి ప్రయోజకుణ్ణి చేశానా? లేదు, వాణ్ణి చదివించి పోలీస్ ఆఫీసర్ అవ్వడానికి నేనేమైనా శ్రమ పడ్డానా? ఇలా ఓ తండ్రిగా నేను నిర్వర్తించాల్సిన బాధ్యతలు ఏవీ చేయకుండా వాడి దగ్గర నుంచి ప్రేమను పొందాలనుకోవడం మాత్రం ఏ విధంగా న్యాయం? నాకు తన కురివి పెట్టేందుకో పెట్టలేడనే దిగులు కంటే నేను చస్తే నా కురివి పెట్టడానికి ఈ ఊళ్ళో ఎంతో మంది తమ్ముళ్ళు ఉన్నారన్న తృప్తి ఇప్పుడు నాకుంది. ఈ జన్మ కథ చాలు రావులమ్మా. వేడిస్తే అలాంటి దుస్థితి ఆడకూతురికి రాకూడదండి. భర్త దగ్గరే పుత్రభిక్ష పెట్టమని పోరాడలేదు, కొడుకు దగ్గర తాళి భిక్ష పెట్టమని అడగలేదు,
మాంగల్యం కడుపు తిప్పికి మధ్య ఎన్నాళ్ళిలా తెరినలిగిపోనండి. నా వల్ల కాదండి, నా వల్ల కాదు. వాడు పుట్టిన మరుక్షణమే వాడిని పర్ఫే కావాలనుకుని కసాయిదాల్లో వదిలొచ్చాను. ఇంతకాలం వాడి మొహం కూడా నేను చూడలేదు. ఇక నేను ఉండలేనండి. నా బిడ్డ నాకు కావాలి, వాణ్ణి చూడకుండా నేను బతకలేనండి. నా బిడ్డ నాకు కావాలి. ఎవరికైనా స్కూల్ సర్టిఫికెట్ లో ఒక ఇంచెల్, బర్త్ సర్టిఫికెట్ లో ఇంకో ఇంచెల్ ఉంటుందా నాన్న? ఏంటి బాబు అర్థం లేకుండా మాట్లాడుతున్నావు? అయిపోయి చదివి నీకు తెలియదా? ఇటు చూడు, ఒక పిల్లడికి ఎక్కడైనా రెండు ఇన్షియల్స్ ఉంటాయా? నాకుంది నాన్న. నా స్కూల్ సర్టిఫికెట్ లో నీ ఇన్షియల్, నా బర్త్ సర్టిఫికెట్ లో వేరొకరి పేరు ఉంది. రావణమ్మకి బిడ్డ పుట్టినప్పుడు పోలీస్ రికార్డ్స్ లో ఆమె భర్త పేరు పులిరాజన్ ఉంది. నా బర్త్ సర్టిఫికెట్ లో నా తండ్రి పేరు పులిరాజన్ ఉంది. అప్పుడైతే పులిరాజన్ నా తండ్రి. అవును బాబు, నువ్వు పులిరాజ్ కొడుకువే. నీ మీద ప్రేమతో అన్ని దాచిపెట్టాను, అది నా తప్పే. అందుకని నేను పెంచే విధానంలో నేనేమైనా తప్పు చేశానా? చూడు బాబు, హాస్పిటల్ రికార్డులో నువ్వు నా కొడుకుని లేకపోవచ్చు, కానీ నువ్వు నా కొడుకుని కావని నీ మనసాక్షి చెప్పగలదా? కానీ ఇప్పుడు నేను కన్నవాళ్ళు ఎవరో తెలిసిపోయిందిగా, అన్ని విషయాలు తెలుసుకున్నావుగా. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే పోరా, పోయి సంతోషంగా ఉండు. కానీ ఏదో ఒక రోజు నిన్ను పెంచి పెద్ద చేసిన తండ్రి చనిపోయాడనే న్యూస్ వస్తుంది. నువ్వు వచ్చి పెద్దగా నాకేం చేయక్కర్లేదురా. నలుగురితో పాటు చుకుమూలుగా నిలబడి చూసి వెళ్ళి అదే నాకు చాలు. ఈ ఫైలు పులిరాజు ఉగ్రవాదిగా మారాడడానికి ఆధారం సార్. అతను హత్యలు ఎందుకు చేశాడు, దొంగతనాలు ఎందుకు చేశాడు అనడానికి ఆధారాలు. ఇది ప్రజలు పులిరాజును పట్టివ్వకపోవడానికి గల కారణాలు సార్. ఇదేమిటి? నా రాజీనామా లెటర్ సార్. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్ సార్. దొంగగాను హంతకుడిగాను కనిపించే పులిరాజు నన్ను కన్న తండ్రి సార్. వాట్ డు యు సే? అవును సార్, ఇలాంటి సమయంలో నేనెంత సిన్సియర్ గా నా డ్యూటీ నేను చేసినా కూడా మన డిపార్ట్మెంట్ నన్ను సందేహంతోనే చూస్తుంది. ఒక తీవ్రవాది కొడుకుననే మాయని మచ్చతో నేను గౌరవించే ఈ ఉన్నతమైన ఉద్యోగంలో ఉండటం నాకిష్టం లేదు సార్. అందుకే నేను రాజీనామా చేస్తున్నాను. లుక్ మిస్టర్ విజయ్, ఇంతవరకు పులిరాజును పట్టుకోవడానికి ఎంతో మంది ఆఫీసర్స్ వెళ్లారు, ఒక్కరు కూడా ఆ పులిరాజుల గురించి వివరాలను ఒక్క ముక్క కూడా తెలుసుకోలేకపోయారు. కానీ నువ్వు ఆయన నీ తండ్రిని తెలుసుకున్న తర్వాత కూడా ఇన్ని వివరాలు సేకరించి తీసుకుని వచ్చావు. అందువల్ల ఎటువంటి పరిస్థితుల్లోనూ తప్పకుండా నీ బాధ్యత నువ్వు నెరవేరుస్తావనే నమ్మకం నాకుంది విజయ్. నిన్ను నేను నమ్ముతున్నాను సార్. మన అధికారంతోనో పోలీస్ ఫోర్స్తోనో అతన్ని పట్టుకోలేం సార్. ప్రేమ అనే బంధంతోనే అతన్ని పట్టుకోగలం. అందుకు మీరు నాకు అనుమతిస్తే నేను పులిరాజును పట్టుకుంటాను. ఓకే విజయ్, అందుకు నేను అంగీకరిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఏమిటి అంత ఆలోచిస్తున్నారు? అదేం లేదు, నీకోసం ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, పులిరాజును కలుసుకోవాలి, దానికి నువ్వే సాయం చేయాలి. చూసారా, అది కుదరదని చెప్పానుగా. ఇలా చూడు, పులిరాజును ఖైదీ చేయడానికి అడగడం లేదు, సాయం చేయడానికి అడుగుతున్నాను. నిజంగానా? నిజంగా. అయితే సరే, అదిగో ఎత్తుగా కనిపిస్తుంది ఆ కొండ మీద గుడిసింది, అక్కడే ఉంటారు.
మీ భర్త ఎక్కడ బయటికి వెళ్ళారు ఎవర్ని దోచుకోవడానికి వెళ్ళారు మీకేం కావాలి మీ భర్తే కావాలి నేను ఎలాగో అతన్ని పట్టుకుంటాను ఈలోగా అతనే వచ్చేసారంటే అయితే ప్రాణాలతో ఉంటాడు లేదా తుపాకీతో కాల్చి ఆయన శవాన్ని తీసుకెళ్తాను అది చెప్పడానికే వచ్చాను నువ్వెవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుసా కలుస్తావా కలుస్తారా నువ్వు అంత ధైర్యం వచ్చిందా నీకు ఆయన అప్పుడే చెప్పారు మనకు పిల్లలు వద్దు అని ఆయన మాట విని ఆ రోజు నిన్ను మొగ్గగానే తుంచుంటే ఈ రోజు కన్నతండ్రిని పట్టుకోవడానికి వచ్చేవాడు కాదురా రే నీకంటే గొప్ప వాళ్ళు కొమ్ములు తిరిగిన పోలీసులే పట్టుకోలేక తిరిగి వెళ్లారా పాతికేళ్లుగా అడవిపులిగా పోలీసుల్ని ప్రభుత్వాన్ని గడగడలాడుస్తున్నాడురా నువ్వేం చేయగలవురా నువ్వు నా కొడుకువి నువ్వు పుట్టింది నా పేరు తెంచుకునిరా నీకే ఇంత పంతం ఉంటే నిన్ను కన్న తండ్రిరా ఆయన ఆయనకెంత పంతం ఉండాలిరా చూడు ఆయన కొడుగ్గా వస్తే మాత్రమే ఆయన నీడనైనా నువ్వు తాకగలవు అదంతా వదిలేసి కాకి బట్టలు వేసుకుని పట్టుకుంటాను గిట్టుకుంటాను వచ్చావనుకో నువ్వు అప్పుడు చూస్తావురా ఆయన ఉగ్ర రూపం ఏంటో పట్టుకుంటాడంట పట్టుకుంటాడు అంతేనా ఇంకేమైనా ఉందా మొగుడి మీద అంత అభిమానమా కన్న బిడ్డను కూడా చూడకుండా వదిలేసి వచ్చారు మీరే నా కన్నతల్లని తెలుసు పోలీస్ ఫైల్ చూసి ఇదంతా తెలుసుకున్నాను మీ నోటితోనే నిజం చెప్పించాలని ఇలా మాట్లాడాను అంటే నువ్వు మా బిడ్డగాని మమ్మల్ని చూడటానికి వచ్చావా అవును అలా అయితే ఆయన ఇక్కడ కలుసుకోవద్దు ఎందుకంటే పోలీసులంటేనే ఆయనకు అస్సలు ఇష్టం ఉండదు మరి రేపు ఉదయం కొండ మీద ఉన్న సీతమ్మ మండపం దగ్గరకు నేను ఆయన తీసుకొస్తాను అక్కడైతే ఆయన ప్రశాంతంగా ఉంటారు విజయ్ నాన్న అని నోరారా పిలవరా మానవత్వం లేకుండా హత్యలు చేసిన ఓ హంతకుండి నేను నాన్న అని పిలవను చట్టాన్ని మోసం చేసి తప్పించుకు తిరుగుతున్న ఓ క్రిమినల్ని నేను నాన్న అని పిలవను కొడుకు తుపాకీలోని తూటాలాగా పేల్తున్నాడని చూస్తున్నారా వాడలా మాట్లాడతాడని నాకు బాగా తెలుసు నా రక్తం కదా నాలో ఉన్న పట్టుదల ధైర్యం వాడిలోనూ ఉండడం న్యాయమేగా వీడు పుట్టిన తర్వాత నేను వీడిని చూడలేదుగా వీడి మాటలు కూడా వినలేదు ఈరోజు వీడి మాటలు వింటుంటే చాలా సంతోషంగా ఉంది నువ్వుంటా వాణ్ణి మాట్లాడి మిమ్మల్ని స్వయంగా నేనే అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి ఈడ్చుకెళ్ళగలను కానీ నన్ను నవమాసాలు మోసి కన్నారే ఆ కన్నతల్లి మొహం చూసి మిమ్మల్ని ఇక్కడి నుంచి గౌరవంగా తీసుకెళ్లాలనుకుంటున్నాను
ఇంకా నా బిడ్డ నా బిడ్డ అని నీ మీదే ప్రాణాలు పెట్టుకుంది చూడు ఈ పిచ్చిది దీనికోసమే ఇంకా నా ముందు నువ్వు ప్రాణాలతో ఉన్నావు ఏమండి ఏం అనుకున్నా వాడు మన బిడ్డండి మీరైనా మీ పట్టుదలను వదులుకోండి దయచేసి వాడితో కోపంగా మాట్లాడకండి నా గుండెను రెండుగా చీల్చి చూస్తే అందులో నన్ను నమ్ముకున్న పేద ప్రజల ఆర్తనాదాలు వినిపిస్తాయే తప్ప మరొకటి వినిపించదు ఇది ఎదురు దెబ్బలు తిని తిని బండబారిన గుండె ఈ రాతి గుండెలో మమకారాలకి చోటు లేదు నేనేం నేరా చేశాను నీ ప్రభుత్వం నీకు లిస్ట్ ఇచ్చిందా అవునయ్యా నేను హత్య చేశాను ఎవరిని చేశాను నా చెల్లెలి శీలాన్ని దోచుకున్నాడే అలొచ్చాగాడు వాణ్ణి చంపాను అది హత్య దోచుకున్నాను ఎవరాస్తిని దోచుకున్నాను కోటి కోసం కష్టపడే పేద ప్రజల రక్తాన్ని జలగలా పీలుస్తున్నారే వాళ్ళ ఆస్తిని దోచుకుని దాన్ని లేని వాడికి పంచిపెట్టాను దానికి పేరు దోపిడీయా అవును నాకు తెలియగడుగుతున్నాను నన్ను పట్టుకుంటాను పట్టుకుంటాను అని అంటున్నావే పట్టుకుని ఏం చేస్తావయ్యా కోర్టులో నిలబెడతాను జరిగిన యథార్థం ఏమిటో చెప్పిస్తాను ఇందులో ఎవరెవరికి సంబంధం ఉందో వాళ్ళందరినీ బొక్కలో తోయిస్తాను అది నీ వల్ల కాదయ్యా అట్టాగే నన్ను పట్టుకున్నా నన్ను తీసుకెళ్లి కోర్టులో నిలబెట్టలేవు ఈ అడవి దాటితే నువ్వు నన్ను ప్రాణాలతో తీసుకెళ్ళడానికి ఒప్పుకోరు ఎందుకంటే నేను బోనెక్కి నోరెప్పితే చాలు బయట ఉన్న రాజకీయ నాయకుల్లో ఎంతో మంది లోపలికి వెళ్లాల్సి వస్తుంది ఇందులో అంతమందికి సంబంధం ఉంది పాపం నువ్వు వాళ్ళని ఏమీ చెయ్యలేవయ్యా చెయ్యగలను సీఎం గారే స్వయంగా చెప్పినందువల్ల మంత్రి రామిరెడ్డి గారు స్పెషల్ ఆర్డర్స్ జారీ చేసి మిమ్మల్ని పట్టుకోవడానికి నన్ను అపాయింట్ చేశారు ఈ కేసులో సంబంధం ఉన్నవాడు ఎంత పెద్దవాడైనా సరే వాణ్ణి పట్టుకుని తీరుతారు అందువల్ల మమతాను రాగమనే సంకెళ్లతో నన్ను పట్టుకోవడానికి నువ్వు వచ్చావు అదే బంధాన్ని అడ్డుగా పెట్టుకుని నేను నా పగ తీర్చుకుంటాను నీకు పట్టుబడి ఆ రామిరెడ్డి అంతు చూస్తాను నువ్వు చెప్పినట్టే నేను నీకు సరెండర్ అవుతున్నాను వెల్ డన్ మై బాయ్ ఎవరో చేయలేని సాహసం ఈ రోజు నువ్వు చేశావు ఇప్పుడు పుల్రాజును ఎక్కడ ఉంచావు సార్ అతన్ని ఏ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళినా ఏ కోర్టులో నిలబెట్టినా అతని శత్రువుల మూలంగా అతని ప్రాణానికి ముప్పు రావచ్చు అందుకే పోలీస్ రక్షణతో నా కస్టడీలో ఉంచుకున్నాను మీరు సీఎం గారితో మాట్లాడి ఒప్పించారంటే సీఎం గారి ముందే అతన్ని హాజరుపరుస్తాను సార్ యు ఆర్ రైట్ నమస్తే అన్న నిన్న ఎందుకని జైలు నుంచి బయటకు తీసుకొచ్చానో తెలుసా తెలుసా నీ గ్యాంగ్ అంతా ఉన్నారా ఉన్నారనా నేను వెళ్ళి పుల్లాలతో మాట్లాడి చూస్తాను ఒప్పుకుంటే పర్వాలేదు ఒప్పుకోకపోతే నీ తడాకా చూపించు అట్లాగేనా నేను పైన పోలీసులందరినీ బయటికి పంపించేస్తాను నువ్వు నీ గ్యాంగ్తో పోలీస్ స్టేషన్తోరా అట్టేనా వస్తానా
ఏంటి చూస్తున్నావు కూర్చోడానికి కుర్చీ లేదనా కూర్చోని విచారణ జరిపే పదవి నాది నిలబడి సమాధానం చెప్పవలసిన దుర్గతి నీది కూర్చుని మాట్లాడగల ధైర్యం నాది నిలబడి సమాధానం చెప్పే పిరికితనం నీది అయినా పర్వాలేదు రామిరెడ్డి మంత్రి రామిరెడ్డి నాకు ఒక్క విషయం మాత్రం అర్థం కావడం లేదు నువ్వు ఎంతో మందిని చంపావు నేను కాపాడాను స్మగ్లింగ్ చేసి అడవిని దోచుకుంది నువ్వు పట్టుబడింది నేను కానీ తమాషా చూసావా అసెంబ్లీలో నువ్వు తలెత్తుకుని తిరుగుతున్నావు అడవిలో నేను తలదాచుకుని బతుకుతున్నాను నువ్వు ఒక్కడివే అవినీతి మంత్రి అనుకున్నాను కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అలాంటి వాళ్లే పేపర్ చూస్తే చాలు మీ బండారం అంతా బట్టబయలవుతోంది గాంధీ ఇందిరా రాజీవ్ గాంధీ వీళ్ళందరూ దేశం కోసం ప్రాణాలు అర్పించారు మీలాంటి బేవర్సోడు పదవి కోసం ప్రాణాలు తీస్తున్నారు అయినా మిమ్మల్ని ఏమీ చేయలేకపోతున్నారే సరే ఇప్పుడు అసలు విషయానికి వద్దాం నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు ఏం చెయ్యాలని నువ్వు అనుకుంటున్నావు నువ్వు కోర్టులో మాట్లాడకూడదు మాట్లాడి తీరుతాను పురిరాజు నువ్వు ఇప్పుడే తప్పించుకుని అడవులోకి వెళ్ళిపో నిన్ను ఎవరు చంపకుండా పట్టుకోకుండా నేను చూసుకుంటాను వెళ్ళను న్యాయమో అన్యాయమో ధర్మమో అధర్మమో అమాయకు ప్రజల్ని కాపాడటం కోసం కొంతమంది అవినీతి పరుల ప్రాణం తీయాల్సి వచ్చింది చేసిన పాపానికి పరిహారంగా నా కొడుకుని పోలీస్ ఆఫీసర్ని చేసి దేవుడు నాకు అవకాశాన్ని కల్పించాడు నీ పుట్టు పూర్వత్తనాలని సీఎం గారి దగ్గర బయటపెట్టి నీకు శిక్ష పడేలా చేస్తాను నా కొడుకుని ఉన్నత స్థాయికి తీసుకొస్తాను దానికి నువ్వంత కష్టపడాలా నేనే అతను ఐజీని చేస్తాను ఐజీని చేస్తావా వాడు ఒప్పుకుంటాడా వాడు నీలా గడ్డదారులు వచ్చేడనుకున్నావా వాడు పులి బిడ్డ నా రక్తం వాడు నాలాగే ఎవ్వరికీ లొంగడం సరే నువ్వు బోన్లో నిలబడి మా గురించి ఏమీ చెప్పకూడదు అందుకు నేనేం చేయాలి చెప్పు సంవత్సరాలు పోగొట్టుకున్న జీవితాన్ని కోల్పోయిన సంతోషాన్ని తిరిగిస్తావా నేనేమీ చెప్పను నేను ప్రాణం కప్పించుకున్నా నా చెల్లెల్ని బ్రతికిస్తావా నేనేమీ చెప్పను కన్న బిడ్డని ఎత్తుకుని ముద్దాడి ఆప్యాయంగా లాలించలేకపోయాని ఆ ప్రేమని నేను పోగొట్టుకున్న ఆప్యాయతని నా అనుబంధాన్ని తిరిగిస్తావా నేనేమి చెప్పను నా ప్రాణం కాపాడటం కోసం పోలీస్ స్టేషన్లో ఊపిరి బిగపెట్టి చనిపోయారే నా మామగారు ఆయన ప్రాణం తిరిగిస్తావా చెప్పు నేనేం మాట్లాడను నాతో రక్తం పంచుకు పుట్టుకపోయినా ఎంతో మంది నా తమ్ముళ్ళు నా ప్రాణం కాపాడటం కోసం వాళ్ళ ప్రాణాల్ని బలిచ్చారు వాళ్ళ ప్రాణాలు తిరిగిస్తావా నేను నన్ను పట్టుకోవడానికి నువ్వు పంపించిన పోలీసులు మా ఊళ్ళోకి చొరబడి మా ఊరి కన్నపిల్లని మానభంగం చేశారు వాళ్ళు కోల్పోయిన శీలాన్ని తిరిగిస్తావా
सरे इवे निकड़े मोकल मोकल का नरकी पोगुल नवरू एमी पीक लेर का ना साक्ष्य तो नीक शिक्ष पड़ेलाटिचा अंके नीनेंटा पड़ना Thank you.
నిజమైన వార్త ఇంతవరకు పోలీసుల కస్టడీలో ఉన్న పులిరాజు అతని భార్య రాములమ్మ హత్య చేయబడ్డారు మంత్రి సుందరరామరెడ్డి కూడా హత్య చేయబడ్డారు అసిస్టెంట్ కమిషనర్ విజయ్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు ఉదయించే సూర్యుడు రక్షక వీరుడు పులి బిట్టొచ్చరా తండ్రికి ఇచ్చిన మాట కోసం అడవి పులిలా వచ్చరా